ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి శంకరం లోకశంకరం బోధాదూర్ధ్వం చ తద్ధేయం జీవన్ముక్తిప్రసిద్ధయే కామాదిక్లేశబంధేన యుక్తస్య నహి ముక్తత. మొత్తం శ్లోకం అంతా ఒకసారి కలిపందాము. బోధాదూర్ధ్వం చ తద్ధేయం జీవన్ముక్తి ప్రసిద్ధయే కామాదిక్లేశబంధేన యుక్తస్య నహి ముక్తత. పదచ్ఛేదం. ఈ పదచ్ఛేదం అందరికీ పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ విద్యార్థులు, సంస్కృత విద్యార్థులకి అది చాలా ఉపయోగకరం. కొంతమంది విద్యార్థులు ఉన్నారు సంస్కృతం వాళ్ళు. జనరల్గా జనులు దాంట్లో ఉండే సారాన్ని పట్టుకుందామని చూస్తారు తప్ప భాషకేసి మనస్సుని పెట్టరు, ఫోకస్ చేయరు. అది ఒక హ్యాబిట్ కింద అవుతుంది. కాబట్టి శ్లోకం మీరు చదువుకోండి, పద అన్నీ మీరే చేసుకోండి, మాకు దాని తాత్పర్యం చెప్పేసేయండి అనే ఒక ధోరణి ఉంటుంది. సో నిజానికి పుస్తకంలో కింద తాత్పర్యం ఉంటే పైన చింపేయటం కుదరదు కాబట్టి చింపట్లేదు, కానీ లేకపోతే చింపేయడానికి కూడా జనాలకు అభ్యంతరం ఏం లేదు. సో ఈ రకంగా లో ఉంటుంది దృష్టి, అది సరికాదు, అది అలా ఉండకూడదు. కొంత భాష మీద కూడా మనస్సు పెట్టే ప్రయత్నం చేయాలి. పదచ్ఛేదం. బోధాత్ ఊర్ధ్వం చ తత్ హేయం జీవన్ముక్తి ప్రసిద్ధయే కామాదిక్లేశబంధేన యుక్తస్య నా హి ముక్తత. ఇప్పుడు జీవద్వైతము, జీవసృష్టి లేక జీవద్వైతము ఒకటే, ఒకటే. జీవసృష్టి అన్నా జీవద్వైతం అన్నా ఒకటే. ఈ జీవద్వైతములో శాస్త్రీయమైన జీవద్వైతము అంటే ఇప్పుడు మనం చేసే పని. సో బోధకుడు, బోధింపబడేవారు, బోధ పుస్తకము, దానికి భాష, ఇవన్నీ కూడా మరి ద్వైతమే కదా. ఇదన్నీ మనం పెట్టుకున్నవే కదా ఇవి. కాబట్టి దీన్ని శాస్త్రీయమైన అంటే శాస్త్రానికి సంబంధించిన జీవసృష్టి, శాస్త్రం చుట్టూ అల్లుకుని ఉన్న జీవసృష్టి, పుస్తకాలు పెట్టుకోవడం, ఆ పుస్తకాలను భద్రం చేసుకోవడం, ఎవరికైనా కావలిస్తే పుస్తకం ఇవ్వడం, పుస్తకానికి అట్ట వేసుకోవడం, ఇదంతా కూడా జీవసృష్టే. పుస్తకాన్ని కేర్ఫుల్గా అట్ట పెట్టుకోవడం, కాబట్టి ఇతరులకి మనం అందజేసే ప్రయత్నం చేయడం. ఎప్పుడైనా ఒక పుస్తకం కొనుక్కుంటే రెండు కాపీలు కొనుక్కోవాలి, ఒక కాపీ కొనకూడదు. ఇది నేను నేర్చుకున్నా. ఒక ఆయన రెండు కాపీలు కొనేవారు, ఎప్పుడు కూడా రెండే. కొని దగ్గర ఉండేది అది మంచి పుస్తకం, తాను కొనుక్కున్న మంచి పుస్తకం. ఎవడో దానికి తగ్గవాడు ఎవడో తగులుతాడు, తారసిల్లినప్పుడు వాడికి ఆ పుస్తకం ఇవ్వడం అలాగా. కాబట్టి ఇదంతా జీవసృష్టే, దాంట్లో సందేహం లేదు. కానీ శాస్త్రము చుట్టూ అల్లుకొని ఉన్న జీవసృష్టి, దీన్ని అట్టి పెట్టుకోండి, దీన్ని మీరు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక అశాస్త్రీయమైన జీవసృష్టి అంటే, అశాస్త్రీయమైన అంటే శాస్త్రం దాన్ని శాంక్షన్ చేయదు, పైగా వద్దని చెప్తుంది. వద్దు, ఈ జీవసృష్టి వదులుచుకోండి మీరు అని. అది అశాస్త్రీయమైన జీవసృష్టి రెండు రకాలు. ఇప్పుడు ఇంట్లో చెత్త రెండు రకాలుగా ఉన్నది. ఈ చెత్తని మొత్తం అంతా బయట పారేయాలి కదా, దాంట్లో దుర్వాసన వేసి చెత్త కొంటాను. మామూలు న్యూసెన్స్ వాసన ఏమి ఉండదు, కానీ న్యూసెన్స్ వాల్యూ ఉంటుంది, అటువంటి చెత్త కొంత ఉంటుంది. మనం ఇప్పుడు ఏ చెత్తను పారేయాలి? రెండింటిని పారేయాలి, రెండింటిని వదులుచుకోవాలి. అనవసరమైనవన్నీ పోగేసి కూర్చుంటే వాటి ఆ రద్దీ ఆ మొత్తంలో పడి అవసరమైనవి కనపడవు. అన్ని కాగితాలన్నీ పెట్టి నిండా పెట్టి కూర్చున్నారనుకోండి, అవసరమైన కాగితం దొరకదు. కాబట్టి అప్పుడప్పుడు ఆ పెట్టి తీసి అవసరం లేని కాగితాలు అన్నీ కూడా వెతిగా అవతల పారేయాలి. సో ఆ విధంగా ఇక్కడ తీవ్రమైనటువంటి జీవసృష్టి అంటే కామక్రోధాదులు.
తర్వాత మందమైన జీవసృష్టి అంటే మనోరాజ్యము, ఈ రెండింటినీ కూడా మనం దూరం చేసుకోవాలి. అంటే అభిప్రాయం కామక్రోధాదులైనా మనోరాజ్యము ఉన్నా రెండు మనస్సే, మనస్సు కంటే ఇంకేమీ లేదు, మనస్సు తప్ప ఇంకేమీ లేదు. దీనికి స్వామి వివేకానంద చక్కటి దృష్టాంతం చెప్పారు. ఒక కుండము, జల కుండములు ఉంటాయి కదా, హ్రదము లేకపోతే సరస్సు, చెరువు అనుకోండి, ఆ చెరువులో అడుగున, నీటి అడుగున బంగారు నాణ్యము గలదు. ఏమండి, ఆ నాణ్యం మనకు కనపడాలి, కనపడితే మనం దాన్ని పొందవచ్చు కదా. అది కనపడకుండగా రెండు రకాల ఆటంకాలు ఉంటాయి, ఒకటి మురికి, రెండు చలనము. చలనం ఉంది, మురికి లేదు, అది కనపడదు. మురికి ఉంది, చలనం లేదు, అప్పుడు కనపడదు. మురికి చలనము రెండు ఉంటే ఇంక కనపడదని వేరే చెప్పనక్కర్లేదు. మన పరిస్థితి అదే. పరమాత్మ ఆత్మ చైతన్య స్వరూపంగా మన యందు ఉన్నాడు. ఆ సత్యాన్ని ఆవిష్కరించుకోలేకపోవడం చేతనే మనము రెండు రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఒకటి, దుఃఖాత్మకమైన సంసారంలో పరిభ్రమిస్తూ ఉంటాము. పుట్టుక చావు, మళ్ళీ పుట్టుక, మళ్ళీ చావు, ఈ విధంగా పరిభ్రమిస్తూ ఉంటాం. అది ఒక సమస్య. రెండవ సమస్య ఏమంటే, ఆ ఈశ్వరుణ్ణి వెతుకుతూ మనం ప్రపంచం అంతా పరిభ్రమిస్తూ ఉంటాం. ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుణ్ణి తెలుసుకోవడం మానేసి బయట వెతుకుతాం. బయట వెతకడంలో రెండు రకాలు. ఒకటి, ఈ లోకంలో వెతికే వాళ్ళు కొంతమంది, ధనాదులయందు ఆ ఈశ్వరత్వాన్ని వెతికే వాళ్ళు కొంతమంది, భోగాల్లో ఈశ్వరత్వం అంటే ఆనందం, ఒక పూర్ణత్వం, ధనమునందు పూర్ణత్వము గలదు. ఈశ్వరుడు అంటే ఓ పెద్ద ఆయన ఎక్కడో కూర్చుని ఉంటాడని అలా కాదు, ఒక పూర్ణత్వానికే ఈశ్వరత్వము అని పేరు. ఇట్స్ ఏ ప్రిన్సిపుల్, ఇట్స్ నాట్ ఏ పర్సన్, ఇట్స్ ఏ ప్రిన్సిపుల్. కాబట్టి ఈశ్వరత్వం అనే ప్రిన్సిపుల్ ఎక్కడున్నది, ధనమునందు గలదు. ఎందుకంటే ధనాన్ని సంపాదించినట్లయితే మనకి పూర్ణత్వం లభిస్తుంది అని అనుకుంటారు కదా, మరి అలా వెతుకుతారు. వెతకడం అంటే అన్వేషిస్తూ ఉంటారు. బిజినెస్ పీపుల్ అలాగే ఉంటారు. ఆ బిజినెస్కి హద్దు అంటూ ఏముండదు, జీవించి ఉన్నంతకాలం బిజినెస్ చేస్తూ ఉంటారు, ధనాన్ని పోగు చేస్తూనే ఉంటారు. 1,000 రూపాయలు పోగు చేస్తారు ముందు, తర్వాత 10,000 పోగు చేస్తారు, తర్వాత 1,00,000 పోగు చేస్తారు, తర్వాత 10 లక్షలు పోగు చేస్తారు, తర్వాత 1,00,000 పోగు చేస్తారు, తర్వాత 10 కోట్లు పోగు చేస్తారు, తర్వాత 100 కోట్లు పోగు చేస్తారు, తర్వాత 500 కోట్లు పోగు చేస్తారు, తర్వాత 1,000 కోట్లు పోగు చేస్తారు, తర్వాత 5,000 కోట్లు. ఇదేమో అవదు ఈ కథ, అలా పోగు చేస్తూనే ఉంటారు. మీరు లోకంలో చూసుకోండి. కాబట్టి ఇది ఈ ప్రాసెస్లో, ఈ ధనాన్ని పోగు చేసే ప్రాసెస్లో చాలా వినాశములు అయిపోతూ ఉంటాయి. లాభం పెరిగే కొలది లోభం పెరుగుతుంది, బాగా చెప్పారు ఆయన. చాలా వినాశములు వస్తూ ఉంటాయి. వినాశము, వాడి ఆరోగ్యం పోతుంది, వాడు టెన్షన్లో పడిపోతాడు, తర్వాత ఇంట్లో భార్య వాళ్ళతోటి వైమనస్యాలు వస్తాయి, కొడుకులు కూతుళ్ళు దెబ్బలాడుకుంటారు. ధనవంతుల యొక్క కొడుకులు కూతుళ్ళు ఎప్పుడు కొట్లాడుకునే మోడ్లో ఉంటారు వాళ్ళు. పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈయన పోయినప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళిపోతారు, దే గో టు కోర్ట్. లేకపోతే గుండాలను ఎంప్లాయ్ చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు దండయాత్రలు కూడా చేయిస్తారు, ధనం ఉంటుందిగా. సో ఈ విధంగా తర్వాత ఇన్ ది ప్రాసెస్ ప్రకృతిని వినాశం చేస్తారు. జల కాలుష్యాన్ని, భూ కాలుష్యాన్ని పెంచుకుంటూ వాయు కాలుష్యాన్ని పెంచుతారు. దానివల్ల సమాజానికి హానిని కలిగిస్తారు, దానివల్ల ఇండైరెక్ట్గా పాపాన్ని మూట కడతారు. ఏమిటనుకుంటున్నారు, డబ్బు పోగేయడం అంటే ధర్మ మార్గంలో ఇతరులకు హాని లేకుండా, ప్రాణికి హింస లేకుండా మీరు అలా గుట్టలు గుట్టలు డబ్బు పోగేయగలుగుతారా? యు కెనాట్. దాంట్లో అనేక దోషాలు ఉంటాయి. ఇంకా భోగాలు అయితే చెప్పనక్కర్లేదు. ఇక దేవుడు అన్న ఈ రెండింటినీ కాదని దేవుడు అన్నవాడు దేశమంతా సంచారం చేస్తూ ఉంటాడు. దేవుడు ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, దాని చుట్టూ కథలు అల్లుతాడు. కథలు అల్లేవాళ్ళు అల్లుతారు, వినివాళ్ళు ఉంటే అల్లేవాళ్ళకి లోటే ఉంది. అంటే మరి దేవుడి చుట్టూ ఈ అన్వేషకులు ఎప్పుడైతే ఇలాగంటే అన్వేషణ చేస్తూ ఉంటారో అల్లి కథలు అలా అల్లుతారు. ఉదాహరణకి, అదిగో అయ్యప్ప జ్యోతి వచ్చిందంటాడు, అరగంట ముందు వెళ్ళి
చెక్కపేళ్ళు అన్నీ పెట్టి మంట పెట్టి అదిగో అయ్యప్ప జ్యోతి వచ్చిందంటాడు. పూరిలో అయితే బోట్లో ఒక కట్టె పెద్ద కట్టెని సెలెక్ట్ చేసి బోట్లో లోతుగా తీసుకెళ్ళి అక్కడ పడేసి వస్తారు దాన్ని. వీళ్ళు ఎవరికి తెలియకుండా ఎవరో ఇద్దరు ముగ్గురు పండాలు ఆ కట్టెని తీసుకెళ్ళి పడేసి వస్తారు రాత్రిపూట. ఏకాదశి నాడు పొద్దున్న కట్టె వస్తుందన్నమాట సముద్రం నుంచి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే దశమి నాడు రాత్రి వెళ్ళి ఆ కట్టి పారేసి వస్తారు. కట్టి పారేసి వచ్చి మొన్నటి పొద్దున్న సముద్రం నుంచి వచ్చింది. అదిగో సముద్రుడు మనకి దేవుణ్ణి తయారు చేసుకోండి అని దారువుని పంపించినాడు అని దాన్ని వీళ్ళు పట్టుకుంటారు. పట్టుకుని దాన్ని భుజాల మీద పల్లకీలో పెట్టి మోసుకొచ్చి దాంతో దేవుణ్ణి తయారు చేస్తారు. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇదంతా ఈశ్వరుని యొక్క అన్వేషణ. మీరు నా పాయింట్ గమనించారా? మీరు రథాన్ని లాగుతూ ఉంటారు. ఆ రథానికి ఒక కేల, ఒక స్క్రూ, ఒక లేవర్ ఒకటి పెడతాడు కనపడకుండగా. సరిగ్గా ఓ చోటకు వచ్చేప్పటికి ఆ లేవర్ను నొక్కుతాడు. నొక్కితే చక్రాలు స్టాల్ అయిపోతాయి, కదలవు. అప్పుడు ప్రత్యేక పూజలు అవి నిర్వహింప ఎవడో ఒకటి ఉంటాడు ఆ లేవర్ను నొక్కివాడు. ఎందుకంటే రథయాత్రకి ఆ ఎపిసోడ్ ఉంటే కానీ రథయాత్రకి శోభ లేదు కాబట్టి అది నొక్కేస్తాడు. నొక్కేస్తే అది ఆగిపోతుంది. అది వాళ్ళలో ఇద్దరు ముగ్గురికి తెలుసు ఉంటుంది. తెలుసుకుంటే మనకి తెలుస్తుంది. కానీ మనం తెలుసుకునే మోడ్లో లేంగా అసలు వీడు తెలుసుకోవడం అన్నది ఎప్పుడో మానేశాడుగా. వీడు జ్ఞానం అనే కవాటాన్ని మూసేసి ఉంటా ఉంచుతాడుగా. అంతే రథం ఆగిపోతుంది. అసలే ఆ చక్రాలు, ఆ కట్టెతో చక్రాలు, దానికి ఏమో ఫ్రిక్షను, అది అసలే అదేమీ స్మూత్గా నడిచి వెహికల్ ఏమీ కాదు. అది దానికి తోడు ఈ లెవర్ కూడా నొక్కేప్పటికీ ఆగిపోతుంది. అది ఆగిపోతే అదిగో భగవాన్ జగన్నాథస్వామి అంటూ వీడు ప్రత్యేకంగా పూజ చేస్తాడు. ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు అప్పుడు నారాలందరూ లాగుతారు. అప్పుడు వచ్చి ఎదుర్కొన్నా నిలబడి, హే పరమేశ్వర, మీ రథాన్ని మీవే నడిపించాలి కానీ మేము ఎక్కడ లాగగలము అనే అర్థం వచ్చి ఇట్లా ఏదో శ్లోకం వచ్చేటనే శ్లోకాన్ని ఒకటి పఠిస్తాడు. పఠించి గంట అది వాయించి నారా లాగి అందరూ లాగండి హో అని వాడు సంజ్ఞ చేస్తాడు. చేయగానే ఆ కేల వీడు పైకి లాగుతాడు, రథం ముందుకు పోతుంది. ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటారు. అన్ని కథలే, ఎక్కడికి వెళ్ళినా కథలే, ఒక్కదానిలో సారం ఉండదు. ఇటువంటివన్నీ దేవుడు అంటే ఇలా ఉంటాడు అనేటువంటి ఒక ప్రథని నిర్మాణం చేసి ఈ బాహ్యమునందు దేవుణ్ణి వెతికేటువంటి సందర్భంలో ఇటువంటి ప్రథలు నిర్మాణం అవుతాయి. ఊరికే మహర్షులు మాట వరుసగా రూపాన్ని పెట్టుకుని మీరు మనస్సు శుద్ధి అవ్వడం కోసం మీరు ఆ రూపాన్ని కొంతకాలం ధ్యానం చేసుకోండి, ఈవెన్చువల్లీ రూపాన్ని అతిక్రమించాల్సి ఉంటుంది మీకు అని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. వీళ్ళు అసలు శాస్త్రాల జోలికి పోరుగా ఇంకోటేమో కైలాసం వైకుంఠం అని వెతుకుతూ ఉంటాడు. తన హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తెలుసుకుందాం అనేటువంటి ఆలోచనే ఉండదు. ఎందుకు ఇలా ఉంది అంటే అదంతా మనస్సులో ఉండే కాలుష్యం. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మనస్సులో ఉండేటువంటి కాలుష్యం. జనులను చిన్న చూపు చూడడం, ఏమని వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి ఇలాగే చేయాలి, మనం ఉన్న విషయం చెప్పేస్తే వాళ్ళకి వాళ్ళు పనికి రాకుండా పోతారు, వాళ్ళు మూర్ఖులు కనుక వాళ్ళకి మనం ఇలాగే చేయాల్సి ఉంటుంది అని. హౌ క్రూయల్ ఇట్ ఈస్. అది తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. అంత జన సమూహాన్ని జనతా జనార్దన్ అని అంటారే, ఆ పరమేశ్వరుడే జనం రూపంగా మన ముందు ఉంటే వీళ్ళు ఇంతే, వీళ్ళకి ఇలాగే ఉండాలి, వీళ్ళకి ఇలాగే చేయాలి అని. కెన్ యూ డూ దాట్? ఎస్, దే డూ దాట్. అక్టోబర్ 2 నాడు ఒక మినిస్టరు, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టరు, ఒక ట్రైబల్ ప్రోగ్రామ్ ఏదో వెళ్ళి ఇనాగ్రేట్ చేసి వచ్చాడు. అక్టోబర్ 2 నాడు గాంధీ గారి జయంతి నాడు ఇనాగ్రేట్ చేసి అక్కడ ఉపన్యాసం ఏం చెప్పాడంటే, మనం గాంధీ గారి యొక్క మార్గదర్శనంలో బతకాలి కాబట్టి మీరేమో దారు తాగడం మానేయండి అని ట్రైబల్స్కి చెప్పాడు. ఆ ఉపన్యాసంలో చెప్పాడు, విచ్ ఇస్ ఫైన్. ఆ రాత్రి వేడు దారు తాగుతున్నాడు. రాత్రి 10 గంటలకి వాడు తాగుతున్నాడు. తాగుతుంటే ఎవడో అడిగాడు, ఈవేళ అక్టోబర్ 2 కదా అని. ఓతో ఉన్లోగం కా హే, ఉన్లోగం కేలు ఏ హే అని వీడు తాగుతున్నాడు. ఇది వాడు రికార్డు చేసి మొన్నడు టీవీ న్యూస్లో చూపించారు. మీరు సరిగ్గా ఇలాగే
సరిగ్గా ఈ దేవుడికి సంబంధించిన వాటిల్లో కూడా ఇటువంటి వాతావరణమే మీకు కనపడుతుంది. అదే మూర్ఖలో గహన ఉంకేలి ఐసహి వలన పడతాహే అంటాడు. ఎంత దారుణం! ఇదంతా కూడా మన మనస్సులో ఉండే కాలుష్యానికి ప్రతీక. ఇటువంటి కాలుష్యం, కాలుష్యం అనేక రకాలు. ఇటువంటి దారుణమైన బుద్ధి, ఇతరులను చిన్నచూపు చూసేటువంటి లక్షణం, ఒక ఘమండ్ అంటారు, తన యందు ఒక అహంకారం, దురహంకారము, తర్వాత పొగరుదనం, గర్వము, ఇటువంటివన్నీ పెట్టుకోవడం, వీళ్ళు అయోగ్యులు, వీళ్ళు అభాగ్యులని, జనులను చిన్నచూపు చూసేటువంటి లక్షణం, కాండిసెండింగ్ యాటిట్యూడ్ అంటారు, అది ఉండడం, అహంకారము, అసత్యాన్ని ప్రచారం చేయటం, అసత్యాన్ని పలకడం, ఇదంతా కూడా ఆ కాలుష్యం. అంత రజోగుణ తామసమైనటువంటి బుద్ధి. ఈ కాలుష్యాన్ని అంతని కూడా త్రోసిపుచ్చితే ఏ దేవుడి కోసం మనం వెతుకుతున్నామో ఆ దేవుడు మన హృదయంలోనే మనకి సాక్షాత్కరిస్తాడు. అలా సాక్షాత్కరించిన వాడినే జీవన్ముక్తి అని అంటారు. కాబట్టి ఈ రెండు రకముల కాలుష్యమును మనం క్లీనప్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ కాలుష్యం పోతుందో మన స్వరూపంలోనే మనకి ఈశ్వరుడు ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తాడు. అదిగో ఈశ్వరుడు అలా ఫ్లాష్ ఫ్లాష్ లాగా ఉండడం అని అనుకోవద్దు మీరు. ఈశ్వరుడు ప్రకాశించడం అంటే అర్థం ఏంటంటే నేను భక్తుడను, ఆయన ఈశ్వరుడు, నేను వేరు ఆయన వేరు అనేటువంటి ఆ భేద బుద్ధి పోతుంది. దాంతోపాటుగా ఈశ్వరుడు యందు అన్యత్వ బుద్ధి పోతుంది, పరోక్షత్వ బుద్ధి పోతుంది, తన యందు అల్పత్వ బుద్ధి పోతుంది, వ్యక్తిత్వ బుద్ధి పోతుంది, ఇవన్నీ పోతాయి. ఇప్పుడు ఘటాకాశం మహాకాశంలో కలవాలంటే ఏమిటవుతుంది? ఘటము యొక్క పరిచ్ఛేదము నాకు లేదు అని ఆ ఘటాకాశం తెలుసుకోవడమే అంతే. అంటే మహాకాశంలో కలవడం అంటూ వేరే ఉండదు. కాబట్టి తన యందు ఉండేటువంటి అల్పత్వ బుద్ధి, అయోగ్యత్వ బుద్ధి, భగవంతుని కంటే భిన్నంగా ఉన్నాననే బుద్ధి, ఇటువంటి ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. ఈ మాలిన్యం చేత వచ్చిన వాసనలు ఇవన్నీ కూడా. తను పూర్ణుడుగా ఆకాశములే నిర్మలుడై పూర్ణుడుగా నిలిచి ఉంటాడు. అంతే, అంతకంటే రియలైజేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో చూడండి, మీరు ఏదై ఉన్నారో అది ఎప్పుడూ అయ్యే ఉన్నారు, కొత్తగా అయ్యేదేమీ కాదు. కానీ అజ్ఞానము చేత మనస్సులోని కాలుష్యము ఏ రూపంగా ఉంటుందంటే అనాత్మయందలి ఆత్మభావన, అనాత్మ దేహాదుల యందు ఆత్మభావన, మనస్సునందు ఆత్మభావన ఇత్యాది అనాత్మయందలి ఆత్మాధ్యాస ఏది గలదో దాని వలననే మనం సంసార బంధంలో చిక్కి ఉన్నాము, భేదబుద్ధిని కూడా ఆ విధంగానే పొంది ఉన్నాము. ఈ అనాత్మాధ్యాసను ఎప్పుడైతే మీరు తొలగించినారో జ్ఞానము చేత, మీరు ఎప్పుడూ ఫ్రీ అనే సంగతి మీకు తెలిసిపోతుంది. కాబట్టి మీరు కొత్తగా పొందేదేమీ ఉండదు. ఆ జీవన్ముక్తి అనేది అది దట్ ఆల్రెడీ మీరు జీవన్ముక్తులై ఉన్నారు, ఆల్రెడీ ముక్తులై ఉన్నారు. అది అది అనుభవానికి రావడమే ఆలస్యం. ఆ అనుభవానికి కూడా మీరు బాగా ఎఫర్ట్ తోటి అనుభవానికి వచ్చేస్తుందని అనుకోకూడదు. ఆ అనుభవం కూడా ఎలా అవుతుందంటే ఎఫర్ట్లెస్గా అవుతుంది అనుభవం. ఇప్పుడు అక్కడ పాము లేదు, కానీ పామేమో అనే భయం ఉన్నది. ఆ భయం ఎలా పోతుంది? ఎఫర్ట్లెస్గా పోతుంది. మీరు ఎఫర్ట్ చేస్తే భయం పోదు, ఎఫర్ట్లెస్గా పోతుంది. అలాగే దీపం వేయగానే, ఆ ప్రకాశం పడగానే, అంతే. యూ డోంట్ నీడ్ ఎనీ ఎఫర్ట్. ప్రకాశాన్ని ఎఫర్ట్ అనరు. జ్ఞానం ఈజ్ నాట్ ఎన్ ఎఫర్ట్. జ్ఞానం ఈజ్ సంథింగ్ సుపీరియర్ టు ఎఫర్ట్. అది అది త్రాడు అని తెలియడంతో, తెలియడం ఎఫర్ట్ కాదు, అది తెలియడం ఎఫర్ట్ కాదు. ఆ కన్ను, ఆ వస్తువు, ఆ అలైన్మెంట్ వచ్చేప్పటికీ జ్ఞానం కలిగిపోతుంది అంతే. మీరు కళ్ళు తెరవడం, కళ్ళు తెరవడమే ఎఫర్ట్లెస్గా నడుస్తున్నప్పుడు, కళ్ళు తెరిచిన తర్వాత జ్ఞానం కలగడానికి మీరేం ఎఫర్ట్ చేస్తున్నారు? తర్వాత కళ్ళు తెరవడానికిను రూపజ్ఞానం కలగడానికి మధ్యలో ఎంతటి అంతరము గలదు? ఏ అంతరము లేదు. ఏ ప్రయత్నాన్ని అది అపేక్షించదు. దాన్ని స్పాంటేనియస్ అంటారు, సహజము. తత్క్షణమే ఆ సహజముగానే జ్ఞానము కలుగుతుంది. కాబట్టి ఎఫర్ట్లెస్గా మీకు ఆ జీవన్ముక్తి లభిస్తుంది. స్పాంటేనియస్లీ అండ్ ఎఫర్ట్లెస్లీ మీ పూర్ణత్వాన్ని మీరు తెలుసుకుంటారు. అయితే జీవన్ముక్తికి అడ్డొచ్చేటువంటి దోషములు ఏమున్నాయంటే, మెయిన్గా ఈ కామక్రోధాది కాలుష్యము, తర్వాత మనోరాజ్యము అనేవి అడ్డొస్తూ ఉంటాయి. ఈ కామక్రోధాది దీంట్లో కూడా మళ్ళీ తేడా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, తీవ్రము మందము అని.
చూడండి, మీరు కామనని పెట్టుకున్నారనుకోండి, కామన మీ కామన అనేది ఎలా పుడుతుందో తెలుసునండి, మీ స్వరూపంలో మీకు వెలితి అనుభవానికి రావాలి. అది ఎలాగంటే నేను ఫుట్పాత్లో నడిచి వెళ్తూ ఉంటాను, ఎవడో మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటాడు, నేనేమో పిహెచ్డి చేసిన వాడిని, వాడి 10th class ఫెయిల్ అయ్యేటవాడు, ఫుట్పాత్ మీద నేనేమో నడిచిపోతూ ఉంటే మార్కెట్కి, వాడు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతాడు, 10th class ఫెయిల్డ్. వాడు నా క్లాస్కి వస్తే నేను రాని 1 class ఒకవేళ నేను 10th class వాళ్ళకి పాఠం చెప్పిన సందర్భంలో వాడు క్లాస్కి వస్తానంటే నేను వద్దని చెప్తాను, ఎందుకంటే వాడు సరిగ్గా చదవడు. వాడు నేను నడిచి వెళ్తుంటే వాడు నా పక్క నుంచి దూసుకుపోతాడు ఈ మోటార్ సైకిల్ మీద. అప్పుడు నాకేమనిపిస్తుంది, అనేక రకాల భావజాలాలు ఉంటాయి. ఏమిటి, వాడి మీద అసూయ కలుగుతుంది, వాడు అయోగ్యుడు ఎంజాయ్ చేస్తున్నాడనే ఫీలింగ్ ఉంటుంది, నేను యోగ్యుడిని నాకు లేకపోయింది అనేటువంటి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, నాకు కూడా ఇలాంటిది ఉంటే బాగుండనిపిస్తుంది. ఈ భావాలన్నీ కూడా మిమ్మల్ని అల్పుడుగా నిలబెడతాయి. వాడి మూలంగా మీరు అల్పుడు కాలేదు, మీ మనస్సులో వచ్చినటువంటి ఈ భావజాలం మూలంగా మీ యందు మీకు ఒక అల్పత్వ అనుభవానికి, ఒక వెలితి అనుభవానికి వస్తుంది. ఆ వెలితి నుంచి కోరికలు పుడతాయి. ఆ కోరికలు ఎలా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్, నాకు కూడా అలాంటి మోటార్ సైకిల్ ఉంటే బాగుండు, లేకపోతే ఈ జన్మకి ఎలాగలేదు మళ్ళీ జన్మకుంటే బాగుండు అంటూ ఇంకా దాని నుంచి కామనలు పుడతాయి. తర్వాత ఫ్రస్ట్రేషన్, వాడి మీద అసూయ కలుగుతుంది, వాడి మీద చిన్న చూపు ఎలాగూ ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం కూడా ఉండవచ్చు, ఇవన్నీ కూడా క్రోధాధికంలో వస్తాయి. ఇవన్నీ కూడా ఈ రకమైన భావజాలం ఎంతైతే మన హృదయంలో కలుగుతూ ఉంటుందో అదంతా కూడా కాలుష్యమే. ఇక మనోరాజ్యం అంటే ఎలా ఉంటుంది, కాలుష్యం, వీడికి కామనలు ఏమి ఉండవు, క్రోధం అనేది ఏమి ఉండదు, ఫ్రస్ట్రేషన్స్ అన్నీ కూడా వాడి వాటి నుంచి బయటపడిపోతాడు. కానీ వాడి మైండ్లో ఒక ఫిక్సేషన్ ఉంటుంది. ఫిక్సేషన్ అంటే ఒక గట్టిగా ముద్రపడిపోయిన ఒక అభిప్రాయం. అదేమిటంటే తాను ఏదో అవ్వాలి, వన్ హ్యాస్ టు బికమ్ సంథింగ్. మనం వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే హఠాత్తుగా ఏదో అయిపోతాము, ఇప్పుడు ఉన్నది కాకుండగా ఏదో అయిపోతాము, ఇప్పుడేమో అల్పులుగా ఉన్నాము, భవిష్యత్తులో ఇన్ఫినిట్గా అయిపోతాము. అంటే ఏమిటి, ఐ విల్ బికమ్ సంథింగ్ అదర్ దాన్ వాట్ ఐ ఆల్రెడీ యామ్. ఆ ఇంగ్లీష్ అర్థమైందండి, మీకు ఇంగ్లీష్ రాదని నా అభిప్రాయం కాదు, కానీ నేను చాలా జాగ్రత్తగా వాక్యాన్ని తయారు చేశాను, అందుకోసం హెచ్చరిక అన్నమాట. నేను ఆల్రెడీ ఏదై ఉన్నానో దానికంటే విలక్షణంగా ఏదో సంథింగ్ స్పెషల్ అయిపోతాను, నేను ఏదో అయిపోతుంది అనేటువంటి ఆ దృఢమైన ఫిక్సేషన్. ఈ ఫిక్సేషన్స్ చాలా డేంజరస్. డేంజరస్ అంటే అవేవో మీకు హాని చేస్తాయని కాదు, అవి సత్యానికి అడ్డుపడిపోతాయి. ఆ ఫిక్సేషన్లో ఉన్నంతకాలము కూడా ఆ బికమింగ్ మోడ్లో ఉంటాడు. హీ హ్యాస్ టు బికమ్ సంథింగ్. ఏ బిజినెస్ మ్యాన్ హ్యాస్ టు బికమ్ రిచర్. ఏ స్పిరిచువల్ పర్సన్ హ్యాస్ టు బికమ్ సంథింగ్ సుపీరియర్ స్పిరిచువల్లీ కదా. ఇప్పుడు బిజినెస్ మ్యాన్కి వీడికి తేడా ఏముంది, ఏదో అవ్వాలనే పిచ్చిలో వాడు ఉన్నాడు, వీడు కూడా అలాగే ఉంటాడు, ఏదో అయిపోవాలి, నేను ఏదో అవ్వాలి. నా జీవిత లక్ష్యం ఏమనగా, ఏమిటా జీవిత లక్ష్యము, ఇప్పుడు ఉన్నది కాకుండగా ఏదో అవ్వాలి. మరి ఇంతదాకా నేను చెప్పిన కథ ఏమిటి, ఇప్పటికే మీరు జీవన్ముక్తులు ఉన్నాయనే కదా నేను పావుగంట నుంచి చెప్తున్నది, అదే కదా. మరి ఈ సాధన అన్నదానికి అర్థమేమిటి. కాబట్టి ఈ రకంగా ఆ ఫిక్సేషన్, ఆ ఫిక్సేషన్ అవసరమా కదా, ముందు అవసరం, సాధన ఆరంభంలో అవసరం. అంచేతనే చెప్పాను మీకు, యాజ్ లాంగ్ యాజ్ యు సీక్ యూ వోంట్ గెట్ ఇట్, బట్ ఓన్లీ ద సీకర్స్ విల్ గెట్ ఇట్. అర్థమైందండి, ఇది అర్థమైందా, మీరు చాలా బుద్ధిమంతులు. కాబట్టి జిజ్ఞాసువులు మాత్రమే ఆత్మతత్వాన్ని తెలియగలుగుతారు కామని. కానీ ఇదేదో మనకి తెలియదు, నేను తెలుసుకోవాలి నేను తెలుసుకోవాలి, నాకు ఇంకా తెలియలేదు అనుకుంటున్నంతకాలం మీకు తెలియనే తెలియదు అది. కాబట్టి అటువంటి ఇవన్నీ మనోరాజ్యంలో పడతాయి. అంటే మందం, ఇవి తీవ్రమైనటువంటి దోషాలు కాదు, మందమైన దోషములు. అవి ఏం చేస్తాయంటే
ఈ ఒక ఫిక్సేషన్ రూపంగా ఉండిపోతాయి. కాబట్టి తర్వాత ఇంకొక మీకు మనోరాజ్యంలో ఇంకొకటి చెప్తా, శాస్త్రీయమైన అశాస్త్రీయమైన ద్వైతం నుంచి వస్తుంది. ఇది అదేమిటంటే నాలెడ్జ్, ఆత్మజ్ఞానము. నాలెడ్జ్ జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానం అనేది ఇతరములైన జ్ఞానము వంటిది సుతరాము కానే కాదు. ఇప్పుడు ఇతర జ్ఞానం ఎలా ఉంటుంది? ఘట జ్ఞానము, పటజ్ఞానము ఇత్యాది వస్తువుల జ్ఞానంలో మీకు జ్ఞాతాజ్ఞేయము అనే భేదం ఉంటుంది. అలాగే మీకు శాస్త్రజ్ఞానం కూడా, వ్యాకరణము, తర్కము, లేకపోతే ఫిజిక్స్, కెమిస్ట్రీ మొదలైన జ్ఞానం ఉంటుంది. దాంట్లో కూడా జ్ఞాతాజ్ఞేయము అనే భేదం ఉంటుంది. అది మీకు ఇది ఘటము అన్నప్పుడు బయట ఘటము ఫిజికల్గా ఉంటుంది. కానీ పాణిని సూత్రం ఉందనుకోండి, టక్కుమని సూత్రం చెప్పారనుకోండి, మీరు చెప్తే ఆ సూత్రము అది ఘటం వలె బయట ఉన్నట్టు అనిపించదు, అదేదో లోపల ఉన్నట్టే అనిపిస్తుంది. బట్ స్టిల్ ఆ సూత్రము మీ చేత తెలియబడేది, మీరు తెలియవారు. జ్ఞాతాజ్ఞేయము అనేటువంటి భేదము మీ లోపల స్పష్టంగా అది అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆత్మజ్ఞానం అట్టి జ్ఞానము కాదు. అది మీరు అలాంటి జ్ఞానం కోసం ఎదురు చూస్తూ ఉన్నంతకాలము మీకు ఆత్మజ్ఞానం అయితే కలగదు. మీరు మొత్తం శాస్త్రం అంతా బట్టి పట్టగలుగుతారే తప్ప ఆత్మజ్ఞానం అయితే కలగదు. అంచేతనే నాయమాత్మ ప్రవచనైన లభ్యః న మేధయా న బహునాశ్రుతేన అని ఆ విధంగా హెచ్చరిక ఉపనిషత్తులో, కఠోపనిషత్తులో చేసి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తా చూడండి, ఇప్పుడు పాణిని సూత్రం తీసుకోండి. అంటే ఈ వేదాంతులు వ్యాకరణం తెలుసు, వేదాంతానికి వ్యాకరణానికి ఒక దగ్గర సంబంధం ఉన్నది, బాగా దగ్గర సంబంధం. కాబట్టి వేదాంతులు వ్యాకరణం తెలుసు ఉంటారు. కాబట్టి ఏదైనా వ్యాకరణం నాకు తెలిసి ఉంటుంది, నేను వేదాంతం చదువుతున్నా కాబట్టి వ్యాకరణం కూడా దాంతో పాటే ఉంటుంది, పాణిని సూత్రాలు ఉంటాయి. సో అది అది ఎలా వస్తుందంటే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి, పాణిని సూత్రం చెప్తాను. సో లైక్ ఈ కోయణచి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పాను, కొంచెం అందరికీ అర్థమయ్యేది చెప్పాను, కానీ వీళ్ళు చాలామందికి అది కూడా అర్థం కాకపోతే ఐ కెన్ నాట్ హెల్ప్ ఆల్సో. సో కోయణచి ఇక్కునకు అచ్చు ప్రముఖారు ఉన్నప్పుడు ఎన్ను వచ్చును. ఇప్పుడు ఈ సూత్రము దానికి నాకు వచ్చున్నది, ఐ కాల్ ఇట్ నాలెడ్జ్. రియల్లీ స్పీకింగ్ వాట్ వీ కాల్ నాలెడ్జ్ అది ఒక మెమొరీ తప్ప మరొకటి కాదు. నాలెడ్జ్ అని మనం ఏదైతే అంటున్నామో అదేమిటి, అది మెమొరీ. అది తర్వాత దెన్ వాట్ ఈస్ మెమొరీ, వాట్ ఈస్ మెమొరీ సడన్గా గుర్తొచ్చింది అనుకోండి, అంటే అర్థం ఏంటి, ఇట్స్ ఎ థాట్, ఇట్స్ ఎ ప్యాటర్న్ ఆఫ్ థాట్. అంటే అటువంటి థాట్, ఎక్కువ వెళ్ళచ్చి అనే థాట్ బాగా ఫిక్స్ అయి ఉంది నా మైండ్లో, అది పైకి వచ్చిందంటే దానికి నాలెడ్జ్ అని పేరు. మీరు గమనించారా, ఎప్పుడైతే జ్ఞానము అనేది ఆ విధంగా ఉంటుందనే ఒక నిర్ణయంలో మీరు ఉంటారో దాన్ని ఆత్మజ్ఞానానికి అప్లై చేయండి, మొత్తం మీ అప్రోచ్ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. ఏం ఫెయిల్ అయిపోవడమే కాదు, మీరు ఆ రకంగా చూస్తున్నంతసేపు మీకు ఆత్మజ్ఞానం అనేది దూరంగా ఉండిపోతుంది. సో ఈ విధంగా ఈ మనోరాజ్యము అంటే శోభనాధ్యాసలో మేము ముక్తులం అయిపోతాము, ఇదైపోతాము, అదైపోతాము అనే అధ్యాసలు ఉన్నాయి, అవి కూడా ఆటంకములవుతాయి. కాబట్టి ఆత్మసాక్షాత్కారానికి మనం ఈ ఆటంకములన్నిటినీ అధిగమించాల్సి ఉంటుంది. సరే, ఇంతకీ ఈ శ్లోకంలో విషయం అది కానే కాదు, నేను గత శ్లోకంలో విషయమే చెప్తున్నా, మళ్ళా చదివింది ఈ శ్లోకం, కానీ చెప్తున్నదంతా కూడా పూర్వ శ్లోకానికి సంబంధించిందే. అయితే ఈ శ్లోకంలో చెప్తున్నది ఏమిటి, ఈ ఆటంకాలన్నింటినీ ఎవడో ఒకడు గట్టెక్కి జ్ఞానాన్ని పొందినాడు అనుకోండి, జ్ఞానాన్ని పొందితే వాడు జీవన్ముక్తుడు అనబడతాడు. అటువంటి జీవన్ముక్తుడు ఇంకా ఈ మనోరాజ్యాన్ని మళ్ళీ టేకప్ చేసినా పర్వాలేదు, మళ్ళీ కామక్రోధాదులను మళ్ళీ పట్టుకున్నా పర్వాలేదు అన్నట్లుంటుందా? అది తప్పు కదా. అది ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా, వివేకానంద కేంద్ర అని ఉంది బెంగళూరులో, డీమ్డ్ యూనివర్సిటీ. వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఒకటి టేకప్ చేశారు. అంతకుముందు సైలెంట్గా చేసేవారు ఆ ప్రోగ్రామ్ని. అదేమిటంటే డయాబెటీస్ ముక్త భారత్,
అంటే డయాబెటీస్ లేని భారత్ని అది లక్ష్యము అని పెట్టుకుని వాళ్ళు స్టార్ట్ చేశారు ఆ ప్రోగ్రాం. అది అంతకుముందు నుంచి చేస్తున్నారు వాళ్ళు. ఎటొచ్చి ఇప్పుడు కొంచెం దాన్ని బాగా హైలైట్ చేసేటువంటి ఒక సందర్భాన్ని నరేంద్ర మోడీ గారు క్రియేట్ చేశారు కాబట్టి దాన్ని పాపులర్. సో దానికి వాట్ ఈస్ ది ప్రొసీజర్ యూనో, మీ దగ్గర డయాబెటీస్ ఉన్నట్లయితే, అంటే టైప్2 డయాబెటీస్, అంటే జెనెటిక్ డయాబెటీస్ కాదు, లైఫ్ స్టైల్ డయాబెటీస్, డయాబెటీస్లో 90% అలాంటివే ఉంటాయి. అది ఉన్నట్లయితే మీరు చేయాల్సిందల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం. 2 వీక్స్ 3 వీక్స్ ఉండాలి ఆ సిచ్యువేషన్ అని బట్టి. ప్రీ డయాబెటిక్ అయితే 2 వీక్స్ కూడా అక్కర్లేదు, 1 వీక్ చాలు. బాగా ఇంటెన్స్ డయాబెటీస్లో చాలా ముందుకి, డయాబెటీస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్లు పిహెచ్డీలు ఉంటారు, దాంట్లో వాళ్ళు దిట్టలు. చాలా కాలం నుంచి దాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ కాపాడుకుంటూ వస్తున్నారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, అదేదో పెద్ద గొప్ప అనుకుంటారు కూడా వాళ్ళు నిజంగా. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కొంచెం ఎక్కువ కాలం ఉండాలి, 3 వీక్స్ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే, దే డూ ఎ ఫ్యూ థింగ్స్. 1, అంటే మీకు తెలిస్తే మంచిదని చెప్తున్నా, ఇంటర్నేషనల్ యోగా డే, కొంచెం డైగ్రెస్ అవుతున్నా ఏమనుకోకండి. సో 1, యోగా. ఇప్పుడు రెగ్యులర్గా మీరు ఇంటి దగ్గర యోగా చేయరు, అక్కడ మీ చేత యోగా చేపిస్తారు. 2, ఫుడ్. రెగ్యులర్గా మీరు ఇంటి దగ్గర అన్ని రకాల ఫుడ్డు, భోజన యోగ్యమైన ఫుడ్ కాకుండా డయాబెటీస్కి పెంచేటువంటి ఫుడ్ భోజనం చేస్తూ ఉంటారు, అక్కడ మీకు ఎలాంటి ఫుడ్ తినాలో అలాంటి ఫుడ్డే పెడతారు. అయోగ్యమైన ఫుడ్డు వాళ్ళు ఇవ్వరు. 2, 3, మీ మనస్సుని కంట్రోల్ చేసేటువంటి పనులు వాళ్ళు 2-3 చేస్తారు. ఒకటేమిటంటే ధ్యానం చేయిస్తారు, తద్వారా మీకు మనస్సు మీద కొంత నియంత్రణ వచ్చి మనస్సు కూడా కోఆపరేట్ చేయాలి డయాబెటీస్కి. ఎందుకంటే ఇట్ ఈస్ సైకోసొమాటిక్, సైకో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఆ వ్యాధిలో. కాబట్టి ధ్యానం చేపిస్తారు. అయితే ధ్యానం అనేది రోజంతా ఉండదు కదా, ఎక్కువసేపు ఉండదు. ఓ 1/2 అవర్ మార్నింగ్, 1/2 అవర్ ఈవినింగ్ చేస్తే చాలా ఎక్కువ. వాళ్ళు ఏం చేపిస్తారంటే, కీర్తన కూడా, ఎమోషనల్ స్టెబిలిటీ కోసం కీర్తనకి పెడతారు, భజన చేపిస్తారు. ఆ భజనలో ఓ చిన్న హార్మోనియను తబలా ఉంటాయి, కొద్దిగా మోడరేట్గా ఉంటుంది హార్మోనీ తబలా, ఊరికే పిచ్చెత్తినట్టుగా కాకుండా ఏదో భజన చేస్తున్నారని అనిపిస్తుంది తప్ప ఏం భజన చేస్తున్నారో తెలియదు. సాధారణంగా ఏదో ఉంటుంది, తీర చూస్తే ఏం ఉండదు అక్కడ. కానీ అలా కాదు, ఒక హార్మోనీ తబలా ఉంటాయి, పాడేవాడు చక్కగా పాడతాడు, సావధానంగా పాడతాడు, మెల్లగా పాడతాడు, గజల్ పాడినట్టు పాడతాడు. అంతేగాని ఊరికే ఎవరో తరుముకు వస్తున్నట్టు ఎవరికీ అర్థం కాకుండా పాడడం కాదు, మెల్లగా పాడతాడు. ఆ పాటలో చాలా గంభీరమైన అర్థం ఉంటుంది, మనస్సుని చాలా శుద్ధి చేసేటువంటి విధంగా ఉంటుంది పాట. లైక్ ఆత్మారామ ఆనందరమణ అంటూ అలాగ ఉంటుంది పాట. అంతేగాని కూర్మ అవతార, మనుష్య అవతార, ఈ అవతార అవతార అని డబడబా మృదంగాలను పగలగొట్టేసి హడావిడి చేసి మైకులు అలా ఉండదు. ఆత్మారామ అంటే నీవు ఆత్మస్వరూపుడవై ఉన్నావయ్యా, ఆనందరమణ ఆనందాన్ని ఆనందం ద్వారా రమింపజేసేది నీవే సుమా, నీవే ఆనందాన్ని ఇచ్చేవాడు. ఇది కుమారుల సంసారం మాకు ఆనందాన్ని ఏమిస్తుంది, ఆ దేవుడే ఈశ్వరుడే మాకు ఇవ్వాల్సి ఉంటుంది అని అందుకుని వాళ్ళు అలా మెల్లగా భజన చేపిస్తారు 1/2 అవర్. దాంతో వీడి మనస్సుకి ఇమోషనల్గా స్టెబిలైజ్డ్గా క్లీన్గా తయారవుతాడు. దిస్ ఈస్ ది స్కీమ్. విత్ ఇన్ 3 వీక్స్ డయాబెటీస్ పోతుంది అవుతుంది. అక్కడ వాళ్ళ దగ్గర పెథాలజీ ల్యాబ్ కూడా ఉంటుంది, మీకు వెళ్ళగానే బ్లడ్ టెస్ట్, 1 వీక్ తర్వాత మళ్ళీ 3 వీక్స్ తర్వాత బ్లడ్ టెస్ట్లు మీ చేతికి ఇచ్చి పంపించేస్తారు, పోతుంది డయాబెటీస్. మీరు ఇంటికి వచ్చేసి మళ్ళీ మీ పాత పద్ధతి మీరు మొదలుపెట్టారనుకోండి, మళ్ళీ ఏమైపోతుంది, డయాబెటీస్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు జీవన్ముక్తుడు ఆ అశాస్త్రీయ ద్వైతాన్ని తిరస్కరించి జీవన్ముక్తుడైనాడు. ఇంకా జీవన్ముక్తుడు అయిపోయిన తర్వాత ఇంకా అశాస్త్రీయ ద్వైతాన్ని తిరస్కరించడం అని ఇది మాత్రం ఎందుకు, మళ్ళీ దాన్ని తెచ్చేసుకుంటాడా అని ప్రశ్న. మళ్ళీ దాన్ని తెచ్చేసుకుంటాడా? ఇప్పుడు మీరు చెప్పండి, డయాబెటీస్ వెళ్ళి
ఆ క్యాంపు చేసి డయాబెటీస్ ముక్తుడై వెనక్కి వచ్చి మళ్ళీ 3 మాసాలకి మళ్ళీ డయాబెటీస్ వచ్చేసింది అనుకోండి వాడికి, అలా వాళ్ళు చాలామంది ఉంటారు. మళ్ళీ 3 మాసాలు డయాబెటీస్ వచ్చేసింది అనుకోండి, వాడిని ఏమనాలి? వాట్ కెన్ యూ సే? అంటే ఆ ఇంటిగ్రిటీ లేదనే మీరు అనాల్సి ఉంటుంది. మరి జీవన్ముక్తుల విషయంలో అలా ఉంటుందా అంటే ఉండదు అంటున్నారు. ఒక కథ ఉంది పురాణంలో, పురాణంలో మంచి కథలు ఉంటాయి, మీకు లోకంలో మంచి కథలు వాళ్ళు చెప్పరు. కథలన్నీ కల్పితములే, కానీ ఆ కల్పనలో కూడా యోగ్యమైన కల్పనను అయోగ్యమైన కల్పనలు ఉంటాయి కదా. సో ఏవేవో రకరకాల పురాణాలని అలా యాడ్ చేసుకుంటూ పోయినారు ఆయా కాలాలలో. అవేమీ అర్థం లేకుండా ఉంటాయి ఆ కథలు, చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇబ్బందికరంగా అంటే ఎలా అవుతుందంటే, ఇప్పుడు మీరు లోక దృష్టితోటి సృష్టిని మీరు ఆలోచన చేశారనుకోండి, కథలు ఇబ్బందిగా తయారవుతాయి. లోక దృష్టిలో ఎలా ఉంటుంది సృష్టి? పురుషుడు స్త్రీ కలయిక వల్ల సృష్టి. ఇదే మీరు తీసుకెళ్ళి అక్కడ పెట్టారనుకోండి, సృష్టి ఆది ఎందు పెట్టారు, ఆ కథను అలా మొదలు పెట్టారనుకోండి, యూ విల్ ఎండ్ అప్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. పెద్ద సమస్య. అంచేతనే సృష్టి అనేప్పటికీ మీరు ఉపనిషత్తులో బోధించినటువంటి పద్ధతిలో పోవాలి తప్ప, మీరు ఈ పురాణాల్లో అక్కడక్కడ చెప్పి దేవీ భాగవతంలోనో లేకపోతే మరో పురాణంలోనో మరో పురాణంలో చెప్పినటువంటి కథలను కనుక మీరు పట్టుకుంటే, మీరు యు గెట్ కాట్ ఇన్ వెరీ ఎంబరాసింగ్ కాంట్రడిక్షన్స్. వీళ్ళు దానికి అలవాటు పడిపోయి, కాంట్రడిక్షన్ కూడా బాగా అలవాటు పడిపోయి థిక్ స్కిన్డ్ అయిపోయి కూర్చున్నారు జనాలు. దానికి అలవాటు పడిపోతాడు కాంట్రడిక్షన్కి, అలవాటు పడిపోతాడు. తోడా భీ శరం జితనా హోతా హై ఓ చోటు దేతా హై, ఆ కాంట్రడిక్షన్స్కి అలవాటు పడిపోతారు. లైక్ ఓసారి ఏమైందంటే, గుడివాడలో రాస్తారోకో చేశారు 1000 మంది. ఎందుకు రాస్తారోకో చేశారో తెలిసిన, అంతకు ముందు రోజు ఎలక్షన్స్ అయ్యాయి. ఎలక్షన్స్ ముందు రోజు అందరికీ 500 రూపాయల నోటు ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. అవన్నీ కూడా చెల్లని నోట్లు. వీళ్ళు ఏం చేశారంటే 500 రూపాయల నోటు గుట్లో దాచుకుని వాడి ఇచ్చిన సారా తాగేసి మొన్నాడు ఓటు వేసి, ఆ మొన్నాడు కొంత సెటిల్ అయిన తర్వాత 500 రూపాయల నోటు తీసి మార్కెట్కి పట్టుకెళ్తే వాడు ఎవడూ దాన్ని తీసుకోడు, అవి చెల్లని నోట్లు, దొంగ నోట్లు. వీళ్ళందరూ అరే నా నోటు చెల్లలేదురా, నీ నోటు చెల్లిందా అని ఒకళ్ళనొకళ్ళు కూడ పలుక్కుని, ఎవళ్ళ నోటు చెల్లలేదని అందరూ రోడ్డు మీద వచ్చి రాస్తారోకు చేశారు. అంటే ఇంకా శరం, పూరా శరం చూడదియా, అలా అయిపోతుంది. అలాగా అంత థిక్ స్కిన్డ్ అయిపోతాం మనం కూడా ఈ కథల్లో పడిపోయి అలా తయారవుతాం. అసలు వివేకం అనేది పూర్తిగా పోతుంది. అలా ఉండకూడదు కథలు. ఇప్పుడు నేను కథ చెప్తా చూడండి, ఈ కథ కూడా పురాణంలోదే. వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడు ఎవడో పోతాడు, పుత్రవియోగం వస్తుంది. అలా రాకూడదు, పెద్దవాళ్ళు బతికుండి చిన్నవాళ్ళు పోవడం అన్నది అంత అనుకూలమైన పరిస్థితి కాదు. చిన్నవాళ్ళు పాపం బతకాలి, పెద్దవాళ్ళు తొందరగా వెళ్ళిపోతే ఈ బీపీలు డయాబెటీస్లు మోకాళ్ళ నొప్పులు ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. అది న్యాచురల్ పద్ధతి అది. కానీ ఒకప్పుడు ఉల్టా హోతాహే, ఆ ఉల్టా అయింది. అయితే ఆయన ఆ పుత్ర శోకాన్ని తట్టుకోలేక విపాష అని ఒక నది ఉన్నది. ఆ నది దగ్గరికి వెళ్ళి, ఆ పక్కనే ఉన్న నది, దాంట్లో ఒక ఎత్తైన స్థానం చూసుకుని లోతైన చోటు చూసుకుని దాంట్లో దూమికి ఆత్మహత్య చేసుకుందామని ఆయన సంసిద్ధుడవుతాడు వశిష్ఠ మహర్షి. వెంటనే ఆ నదీ దేవత, ఏమయ్యో నువ్వు దుమకొద్దు, నాకు వస్తుంది, నిన్ను చంపిన పాపం నాకెందుకు రా బాబు, ఇది నువ్వు జ్ఞానివి, నువ్వు నీ వంటి మహాజ్ఞానిని నేను పొట్టన పెట్టుకున్న పాపం నాకు వస్తుంది, నువ్వు దుమక్కుసుమా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కిల్ యూ, యు డోంట్ జంప్ అంటుంది. అంటే ఆయన అంటాడు, నీకెందుకు నా జీవితం గురించి, నీకెందుకు నీ ప్రవాహం, నువ్వు ప్రవహిస్తూ ఉండు, నా జీవితం నేను చూసుకుంటాను, నువ్వెందుకు అసలు ఈ ఎపిసోడ్లో నువ్వు వై డూ ఇంటర్ఫియర్ అని అడుగుతాడు. అడిగితే ఆవిడంటుంది, నువ్వు జ్ఞానివయ్యా, నువ్వు బ్రహ్మజ్ఞానివి అని చెప్తుంది ఆ దేవత. అంటే ఈయనంటాడు, బ్రహ్మజ్ఞాని మానే క్యాహే, అది అంటే ఏమిటని అడుగుతాడు. అంటే బ్రహ్మజ్ఞాని అనగా అసంగుడు, రాగద్వేషములు లేనివాడు, అది బ్రహ్మజ్ఞాని అంటే.
నువ్వు అటువంటి బ్రహ్మజ్ఞానివి, నువ్వు అసంగుడవు అని చెప్తుంది. అంటే నేను అసంగుడనా? ఆర్ యు ష్యూర్ అంటాడు. ఎస్, నువ్వు అసంగుడవు. అంటే ఆయన ఏమంటాడంటే శుభం భూయాతను వెనక్కి వచ్చేస్తాడు. ఎలా ఉంది కథ? కాబట్టి అంటే ఏమిటి, జీవన్ముక్తుడు మళ్ళీ తిరిగి రాగద్వేషాల్లోకి కామక్రోధాల్లోకి పడిపోవడం అనేది ఉండదు. ఆ కథ అలా ఉన్నది. ఊరికే ఆ నదీ దేవత అలా గుర్తు చేసింది ఆయనకి. ఆయన మళ్ళీ వెనక్కి పడిపోబోతూ ఉంటే నదీ దేవత గుర్తు చేసింది. అంటే ఏమిటి, నదీ దేవత గుర్తు చేయడం అంటే ఆ నదిని చూడగానే తన యొక్క జీవన్ముక్తావస్థని ఆయన తిరిగి ఆ అనుభవానికి తెచ్చుకోగలిగినాడు. కాబట్టి జీవన్ముక్తుడు మళ్ళీ వెనక్కి పడిపోవడం అనేది ఉండదు. దాని మీద విద్యారణ్యస్వామి ఏదో రెండు శ్లోకాలు రాస్తున్నారు ఆయన. అందాము కాబట్టి జ్ఞానము పొందిన తరువాత కూడా వాడు ఆ జీవద్వైతానికి దూరంగానే ఉంటాడు తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఏమీ లేదు. దీని మీద ఒక దృష్టాంతం చెప్పారు. శిశువు, జన్మించిన శిశువు తిరిగి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళిపోవడం అంటూ ఏముండదు. దట్ ఈజ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. అలాగే ఈ జ్ఞానోదయము, అజ్ఞాన నాశము అనేది కూడా ఇర్రివర్సిబుల్. అజ్ఞాన నాశమనగానేమి? అజ్ఞాన నాశమనగా జీవద్వైతమును తొలగించుకుంటాయే. వన్స్ జీవద్వైతము తొలగి, అజ్ఞానం వల్ల వచ్చింది జీవద్వైతం, జీవసృష్టి, అది ఒకసారి తొలగిపోతే దట్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్ అండ్ ది ప్రాసెస్ కెనాట్ బి రివర్స్డ్ అది చెప్తున్నారు. ప్రాసెస్ కెనాట్ బి రివర్స్డ్ అంటే అర్థం ఏమిటంటే జీవన్ముక్తుడు తిరిగి ఆ సంసార బంధంలో పడ్డాడు. బోధాత్ ఆత్మజ్ఞానము కంటే ఊర్ధ్వంచ తరువాత కూడా జీవన్ముక్తి ప్రసిద్ధయే, జీవన్ముక్తి అనే అవస్థ దృఢముగా సిద్ధించుట కొరకై, అంటే ప్రా అంటే దృఢము, సిద్ధయే అంటే సిద్ధించుట కొరకై, తత్ ఆ జీవద్వైతము హేయం విడువదగినది. అది అంటే డయాబెటీస్ తగ్గిపోయిన తర్వాత కూడా, నాకు ఇంకా డయాబెటీస్ తగ్గిపోయింది కనుక ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమిటంటే సో దోశ, స్వీటు, ఫ్రూటు, లడ్డు, ఇంకా ఇలాగ ఇవన్నీ బ్రేక్ఫాస్ట్, 4-5 ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు అంత హెవీగా అంటే దాంట్లో పద్ధతులు ఉన్నాయి. మీరు బ్రేక్ఫాస్ట్ బాగా చేసి లంచ్ని లైట్గా చేసుకోండి. ఈ ఆఫీస్ గోయర్స్ అందరూ ఆ పద్ధతి అవలంబిస్తారు. దే హ్యావ్ గుడ్ బ్రేక్ఫాస్ట్, దే ఎంజాయ్ దేర్ బ్రేక్ఫాస్ట్. లంచ్ వర్కింగ్ లంచ్, డిన్నర్ సింపుల్ డిన్నర్, అలా ఉంటారు. దాంట్లో తప్పేం లేదు. మనం ఏం చేస్తాం, గుడ్ లంచ్ పెట్టుకుంటాం మనం. అటువంటిప్పుడు బ్రేక్ఫాస్ట్ కొంత సందర్భశుద్ధిగా ఉండాలి. టూ మెనీ ఐటమ్స్ పెట్టుకోకూడదు బ్రేక్ఫాస్ట్లో. మళ్ళీ టూ మెనీ ఐటమ్స్ మొదలుపెట్టి లంచ్లోనేమో డెజర్ట్ అని, తర్వాత ఐస్ క్రీములు మొదలుపెట్టి రాత్రి లేటుగా భోజనాలు మొదలుపెట్టారనుకోండి, మళ్ళీ 1 week అయ్యేప్పటికి మీ డయాబెటీస్ మీకు వాపస్ వచ్చేస్తుంది. యు విల్ గెట్ బ్యాక్. అలాగా కాబట్టి డయాబెటీస్ ముక్త స్థితిని మనం నిలబెట్టుకోవాలి. జీవన్ముక్తి ప్రసిద్ధయే. కాబట్టి జీవన్ముక్తుని అయిపోయాను కనుక నాకు కామక్రోధాదులు ఉన్నా పర్వాలేదు అనే మాట తప్పు. అంచేతనే ఈ కథలన్నీ తప్పు. ఈ కథలు ఏమిటంటే, ఓ కథ ఉంది మీరు విన్నారా, ఓ మహర్షి ఆయన దారు పుచ్చుకున్నాడు, ఆల్కహాల్ని సేవించినాడు. సేవిస్తే ఎవరో అడిగారు, ఆయన ఆల్కహాల్ మరి మహాత్ముడు కదా, ఆయన అలా ఎందుకు సేవించాడు అని. ఆయన మహాత్ములు సేవించవచ్చును, వాళ్ళు దాన్ని అరిగించుకోగలుగుతారు, మీరు సామాన్యులు అరిగించుకోలేరు. అరిగించుకోవడం అంటే ఆల్కహాల్ని అరిగించుకోవడం కాదు, ఆ పాపాన్ని కూడా వాళ్ళు అరిగించేసుకుంటారు. వేరే సామాన్యులు ఆ పాపాన్ని హరాయించుకోలేరు, కాబట్టి సామాన్యులు తాగకూడదు, మహాత్ములు తాగేసేయచ్చు అని. ఈ కథ విన్నారా మీరు? వినలేదా? ఉంది అలాంటి కథ. ఈ కథ ఎవరి మీద ఉందంటే శంకరాచార్యుల మీదే ఉంది. మరి మీరు వింటే ఆశ్చర్యపోతారు.
నేను చెప్పాలా వద్దా అని ఆలోచించి ఆలోచించి ఆఖరికి ఇట్ కమ్ అవుట్ ఆఫ్ ది మై మౌత్. ఇలాంటి అసందర్భపు కథలు చాలా తప్పు. కాబట్టి మళ్ళీ మళ్ళీ వెనక్కి కామక్రోధాల్లో పడిపోవడం అన్నది లేదు. హీ ఎలయనగా కామాదిక్లేశబంధేన, కామము మొదలైన చిత్తక్లేశముల యొక్క బంధముతో యుక్తస్య కూడియున్నవానికి ముక్తత, ముక్తి నా లేదు. ఎందుకంటే మీకు కామనలు గలవు అదియే బంధము, మీకు రాగద్వేషములు గలవు అదియే బంధము, అంతకంటే వేరే బంధం ఏం కాదు. చూడండి మీరు ఆలోచించుకోండి, నరకానికి భయపడతారు, కుంభీపాక నరకం ఉన్నది. కుంభీపాకము అంటే ఏం చేస్తారు, అక్కడ కడవలలో, కడవలు అంటే లోహంతో చేసిన కడవలలో నూనె పోసి ఆ మంట పెట్టి ఎప్పుడు మరుగుతూ ఉంటుంది ఆ నూనె, రెడీగా పెట్టుకుంటారు. వీడు వెళ్ళగానే వీడిని ఎత్తి ఆ నూనెలో పడేస్తారు, ఇది కుంభీపాకము. అలాగే నరకాలు ఇంకా చాలా ఉన్నాయి, మీకు చెప్తే మీరు కంగారు పడతారు, నేను ఒకటి చెప్పాను ఇలాంటివి నాకు చాలా తెలుసు ఇలాంటి నరకాలు, నేను పురాణ వాంగ్మయం నుంచి పట్టుకొచ్చాను ఈ నరకాలు. సో గరుడ పురాణం అదే, భాగవతంలో కూడా ఉన్నాయి. సో ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. కాబట్టి ఈ నరకంలో, ఈ నరకం అంటే భయపడతారు, నరకం అంటే భయపడతారు, అంతే తప్ప ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత రాబోయే నరకానికి వీడు వణికిపోతాడు. కానీ ఇప్పుడు ఉన్న రాగద్వేషముల బంధమును బంధమును దీని నుంచి తప్పించుకోవాలని అనుకోనే అనుకోడు. మీరు గమనించారా ఇది? కాబట్టి రాగద్వేషముల బంధంతో కూడిన వాడికి ముక్తావస్థ ఎక్కడి నుంచి వస్తుంది? అది రానే రాదు. కాబట్టి జ్ఞానము తర్వాత తిరిగి కామక్రోధాల్లోకి వెళ్ళిపోవచ్చు అనే మాట తప్పు. ఈ డయాబెటీస్ ఎగ్జాంపుల్ ఓకే, ఏదో ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి చెప్పాను, అది హ్యూమన్ వీక్నెస్ ఇస్ పాసిబుల్. వెరాజ్ జ్ఞాన సందర్భంలో ఒకసారి వాడు జ్ఞానం అయిన తర్వాత మళ్ళీ వీక్నెస్ అనేది ఓవర్టేక్ చేయడం, మళ్ళీ కామక్రోధాల్లో పడిపోవడం అన్నది ఉండదు. ఇట్స్ ఎన్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. డయాబెటీస్ ఈజ్ ఎ రివర్సిబుల్ ప్రాసెస్, బట్ యూ షుడ్ కీప్ ఇట్ ఇర్రివర్సిబుల్ అనే అభిప్రాయం. బోధాదూర్ధ్వంచ తద్ధేయం జీవన్ముక్తి ప్రసిద్ధయే. కామాదిక్లేశబంధేన యుక్తస్య నహి ముక్తతా. బుద్ధాద్వైతస్వతత్వస్య స్వానుంద సానుంద, రెండు కరెక్టే, అందుకోసం అడుగుతున్నా. ఏముంది, సా ఉందా స్వా, స్వా ఉంది, అలాగే పెట్టుకోండి. అది కాదు చిగురుని కాదు, స్వతత్వానుందా సతత్వానుందా, అలాగే అట్టి పెట్టుకోండి. చిట్ట చిగురుని స్యానే ఉంటుంది, షష్ఠీ ఏకవచనం కదా, దాని గురించి కాదు నేను అడుగుతూ ఉంటా, పర్వాలేదు. యథేష్ట చరణంజది శునాన్ తత్వదృశాన్ చైవ కో భేదో శుచి భక్షణే. ఇది కొంచెం పరుషంగా చెప్పారు విద్యారణ్యస్వామి ఈ శ్లోకాన్ని. నేనైతే ఈ శ్లోకాన్ని డ్రాప్ చేసి మరో శ్లోకం పెట్టుండేవాడిని సార సంగ్రహ చేయటంలో, కానీ శాస్త్రి గారు కొంచెం ఆర్థడాక్సు అంచేత ఆ శ్లోకం అట్టి పెట్టారు ఆయన. అంతకుముందు శ్లోకమే మళ్ళీ రిపిటేషను, బట్ ఉంది కాబట్టి విల్ గో త్రూ ఇట్. బుద్ధాద్వైతస్వతత్వస్య యథేష్టాచరణం యది శునాన్ తత్వదృశాన్ చైవ కో భేదో శుచి భక్షణే. బుద్ధాద్వైతస్వతత్వస్య, చూడండి చిట్టజిగున్న శ్యానున్న చోట శ్యా ఉందా సా ఉందా అనే సందేహమే కలగదు అసలు. అది నా ప్రశ్న, అది కాదు, అది షష్ఠీ ఏకవచనం, దాంట్లో సందేహమే ఉండదు. మీరు ఈ పాటికి రామశబ్దాన్ని కంఠస్థం చేయండి ఒకసారి, వివక్తి జ్ఞానం బాగా ఉండాలి. రామస్య రామయోహో రామాణం
అని అనాలి. రామస్య అని ఉంటుంది, రామస్య అని ఉంటుందా, యా లేకుండా సా ఉంటుందా, రామస్య కాబట్టి తెలుసు ఉండాలి. ఓకే, పాపం మీరేదో నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే నేను ఆ సమాధానం విని ఊరుకోకుండా మీ మీద మళ్ళీ నేను అక్షతలు వేస్తున్నాను, గమనించారా మీరు? అంటే మీరు ఆ విభక్తి జ్ఞానాన్ని బాగా కలిగి ఉండాలని నా ఆకాంక్ష, అంతకంటే వేరే ఏమీ కాదు. శునాన్ తత్వదృశాన్ చైవ కోభేదో శుచిభక్షణే పదచ్ఛేదం బుద్ధాద్వైతస్వతత్వస్య యథేష్టాచరణం యది శునాం తత్వదృశాం చ ఏవ కః భేదః అశుచిభక్షణే. బుద్ధాద్వైతస్వతత్వస్య, బుద్ధ ఆవిష్కరించుకొనబడిన అద్వైత రెండవది లేని స్వాతన యొక్క తత్వస్య స్వరూపము గల జ్ఞానికి యథేష్టాచరణం యది ఇచ్చవచ్చినట్లు ప్రవర్తించుట ఉన్నచో శునాం కుక్కలకు తత్వదృశాన్ చైవ ఆత్మజ్ఞానులకు కూడా అశుచి భక్షణే అశుచిని స్వీకరించుట అనే విషయమునందు కో భేద తేడా ఏమి ఉండును. కొంచెం పరుషంగా చెప్పారు. ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానం వచ్చేసింది కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలేదు, మీరందరూ కూడా సత్యాన్ని పలకండి, నాయన ఆత్మజ్ఞానిని కాబట్టి నాకు ఇష్టం వచ్చినప్పుడు సత్యం పలుకుతాను, లేనప్పుడు సత్యం పలకపోయినా పర్వాలేదు, మీరందరూ కూడా పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి జపం అది చేసుకోండి, నాకు ఆత్మజ్ఞానం వచ్చేసింది కనుక నేను 7:30 or 7:30 నిద్ర లేచి ఒక కప్పు కాఫీ తాగి ఆ తర్వాత ఒక ప్లేట్ ఇడ్లీ కూడా వేడివేడిగా ఉండగానే తినేసి స్నానం చేసి లోపల ఈ వేడి చల్లారిపోతుంది కనుక అవన్నీ పూర్తి చేసుకుని ఈ లోపల ఎవరో వస్తే వాళ్ళతో మాట్లాడి ఆ పనులన్నీ పూర్తి చేసి ఓ డబ్బులు ఇవి వచ్చి ఉంటే అవి వసూలు చేసుకుని కలెక్ట్ చేసుకుని దాచుకుని అప్పుడు 9:30 పోయి నేను స్నానం చేసి వస్తాను, నేను ఆత్మజ్ఞాని కాబట్టి ఇవన్నీ నేను చేసుకుంటాను, మీరు మటుకు సూర్యోదయానికి ముందే స్నానం పూర్తి చేసేయాలి అని అని అలా ఉంటుందండి. అలా ఏమి ఉండదు. అలాంటి వేషాలు ఎవరైనా వేస్తే ఈ శ్లోకం వాళ్ళకి పెద్ద దండయాత్ర. ఈ శ్లోకంలో చాలా పరుషమైనటువంటి ఉపమానాన్ని చెప్పినారు. కనుక కామక్రోధాదులను విడిచిపెట్టేసిన కామక్రోధాదులను మళ్ళీ పట్టుకోవడం అన్నది అదే అశుచి భక్షణముతో సమానము. అయోగ్యమైన పదార్థాన్ని మీరు భక్షిస్తారా? భక్షించరు. ఎందుకంటే అది అయోగ్యము అని తెలిసి అవతల పారేసి మళ్ళీ తెచ్చుకుని దాన్నే మీరు భక్షిస్తారా? అలా ఎవరు చేయరు, అలా మనం చెయ్యం. అలాగే ఈ కామక్రోధాదులు చెడ్డవి అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాటినే తెచ్చుకురావడం అన్నది చాలా పెద్ద పొరపాటు, అలా చేయరాదు అని మనకి సందేశం. ఆత్మజ్ఞానులైతే అలా చేయరు సుమా అని దాని యొక్క అభిప్రాయం. అంతే, అంతకంటే పెద్ద ఎక్కువ దాంట్లో అంతకంటే తెలుసుకోవాల్సిందేమీ లేదు. అనేసిద్దాము. బుద్ధాద్వైతస్వతత్వస్య యథేష్టాచరణం యది శునాం తత్వదృశాన్ చైవ కోభేదో శుచిభక్షణే. కాబట్టి ఇప్పుడు ఒక సజెషన్, ఒక సలహా ఇస్తున్నాడు మహాత్ముడు కవి. త్యజ్యతామేష కామాదిహి, సలహా కాదు పూర్వపక్షం, మనోరాజ్యేతు కాక్షతిహి. అంతవరకు పూర్వపక్షం. ఇంక ఈ పై అంటే ఇంతకుముందు ఒక పూర్వపక్షాన్ని మనం కవర్ చేసేసాం. ఏమిటా పూర్వపక్షము? జీవద్వైతము, రెండు విధములైన జీవద్వైతము, అశాస్త్రీయమైన జీవద్వైతము మనం దూరంగా పెట్టాలి, ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చును.
అయితే మరి ఆత్మజ్ఞానం పొందాక ఇంకా దూరంగా పెట్టకపోయినా పర్వాలేదు కదా అనే పూర్వపక్షాన్ని కవర్ చేసేసాం. నో, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ కామక్రోధాదులను స్వీకరించుట అనే పరిస్థితి లేదు, ఉండదు. ఎలా అయితే ఇప్పుడు న్యూట్రిషన్ సైన్స్ బాగా తెలిసి ఇది తినడానికి అయోగ్యమైన వస్తువు అని తెలిసి తిరస్కరించిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకొక ఇతర పదార్థములు లభ్యమవుతూ ఉండగా మళ్ళీ వెళ్ళి వెళ్ళి దాన్ని తినొస్తాడా? అలా చేయడు. ఇప్పుడు తాగడానికి కోక్కు మంచిది కాదు, మంచినీరు త్రాగవలను. కోక్కు త్రాగడం దాహానికి కోక్కు తాగవద్దు. ఎప్పుడైనా ఏదో మనసు కలిగి ఎప్పుడైనా ఒకసారి రుచి చూస్తే ప్రమాదం ఏం కాదు, కానీ త్రాగి నీరుగా కోక్కు ఉండకూడదు. మీకు తెలుసా అలా ఉంటారు జనులు? మీకు తెలుసా సంగతి? మీరు చూసారా అలాగా? చాలామంది అలా ఉంటారు. ఈ మధ్యన వీళ్ళు మొదలుపెట్టారు ఇండియాలో కూడా. అవన్నీ అవలక్షణాలన్నీ మన వాళ్ళు నేర్చుకుంటారు, మంచి లక్షణాలు నేర్చుకోరు. నేను ఒకసారి ఫ్లైట్లో ఎక్కడికో వెళ్తున్నా, అక్కడ అమెరికాలో ఏవో ఫ్లైట్లో ఇదివరకు తెగ తిరిగేవాడిని, ఈ మధ్యన తిరగట్లేదు. నా సీటు పక్కన ఐలు మధ్యలో, ఆ పక్కన ఒక సీట్ ఉంది. ఆ సీట్లో ఒక అమ్మాయి కూర్చుంది. అమ్మాయి అంటే 30 ఇయర్స్ కూడా ఉండవు, యంగ్ లేడీ. ఎంత హెవీ ఉందంటే, సో హెవీ ఆ బెల్ట్ పట్టట్లేదు. బెల్ట్ పెట్టుకోకపోతే ఒప్పుకోరు వాళ్ళు. బెల్ట్ పెట్టుకు తినాలి. అక్కడ దే హ్యావ్ టు ఫాలో లా. ఇక్కడ మన ఇండియాలో లా మీద పెద్ద శ్రద్ధ ఎవరికి ఉండదు. లా పాటించాలనే దృష్టి సమాజంలో లేదు. ఇప్పుడు మేము వస్తుంటే ఇక్కడికి క్లాసుకి, వాడు ఫోన్లో చెప్తున్నాడు, మైక్లో చెప్తున్నాడు, అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ పెట్టుకోవాలి అని. వాడు అలా చెప్తుంటే వాడి పక్క నుంచి డజన్స్ ఆఫ్ మోటార్ సైకిల్స్ వెళ్ళిపోతున్నాయి, ఎవరికీ హెల్మెట్ లేదు. వాడు అలా చెప్తూనే ఉన్నాడు, వీళ్ళందరూ వెళ్ళిపోతుంది. అంటే అలా ఉంటుంది. అంటే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు హెల్మెట్, ఐ అండర్స్టాండ్ దాట్. బట్ ఇక్కడ ఎవళ్ళు లాని పాటించరు. అక్కడ అందరూ లాని చాలా స్ట్రిక్ట్గా పాటిస్తారు. ఇంకా విమానం లోపలైతే అసలు క్వశ్చనే లేదు. She has to fix that belt. She has no choice. అయితే మీకు ఇప్పుడున్న బెల్ట్ చాలకపోతే మేము ఎడిషనల్ పీస్ ఒకటి ఇస్తాం, దానికి ఫిక్స్ అవుతుంది, అప్పుడు అది పెద్దది అవుతుంది. అలా చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఎడిషనల్ పీసెస్ ఉంటాయి. అది తీసుకోవడానికి ఆ అమ్మాయి సిగ్గుపడుతుంది. ఎందుకంటే ఇట్ ఈజ్ వెరీ అన్బికమింగ్ కదా, అంత హెవీ సెట్ అది తీసుకోవడానికి సిగ్గుపడుతోంది. మీరు యు బిలీవ్ మీ, సలై హెల్ప్ యూ అని అడుగుదామని నోటిదాకా వచ్చింది. అయితే నేను అడగలేదు. మొత్తానికి క్లిక్ అనిపించింది ఆవిడ. ఇలాగ పుష్ చేసి 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 క్లిక్ అందది. ఓకే, ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, వ్యానిటీ బ్యాగ్ అనేదో, ఆ వ్యానిటీ బ్యాగ్ పక్కన పెట్టింది. పెట్టి దాన్ని జిప్ ఓపెన్ చేసి ఓ బాటిల్ తీసింది బయటికి. ఆ బాటిల్ ఏమిటో తెలిసిన, 1 లీటర్ కోక్ బాటిల్. 1 లీటర్, అది 1 లీటర్ కోక్ అంటే 25 గ్రామ్స్ షుగర్ ఉంటుంది, 360 క్యాలరీస్ ఎంతో దానికి ఉంటుంది, 1 లీటర్ కోక్. అది ఈ ఎదర సీటుకున్న పౌచ్ ఒకటి ఉంది, దాంట్లో కూర్చోబెట్టింది. ఓపెన్ చేయలేదు ఇంకా. విత్ ఇన్ 3 మినిట్స్ ఓపెన్ చేసింది. 1 అవర్ ఫ్లైట్ ఖాళీ అయిపోయింది. అబ్బాట నాకు నోటిదాకా వచ్చింది. ఎందుకంటే పాపం ఎవరైనా చెప్పాలి కదా, ఎవరో వాళ్ళు చెప్పకపోతే వాళ్ళకి తెలియదేమో, పాపం చెప్పాలి చెప్పాలని అనిపించింది. ఓ యంగ్ లేడీ, యూ షుడ్ నాట్ డ్రింక్ దట్ కోక్ అని చెప్దాం అనుకుని, ఏమో దేశం కాని దేశం, అమ్మాయి వెళ్ళి ఆ పైలట్కి ఎవరికైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళు నా మీద దళ్ళు దింపేస్తే అదో లేనిపోలు కమస్తని. యూ బిలీవ్ మీ, నాకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే చెప్తే పాపం వాళ్ళు, నాకు ప్రేమ, ఐ లవ్ దీస్ పీపుల్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అబౌట్ హర్, నాకేమిటి సంబంధం ఆవిడతోటి. కానీ ఆ అమ్మాయి సుఖంగా ఉండాలి, ఇలాంటి కష్టాలు అమ్మాయి పడకూడదు అన్న భావన. అండ్ ఐ నో హౌ ఇట్ కెన్ బి డన్, అది తెలుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి కోక్ తాగడం మానేస్తే ఆమె సగం సమస్య పరిష్కారం అయిపోతుంది. విత్ ఇన్ 1 మంత్ షీ బికమ్స్ నార్మల్. చెప్పాలని అనిపిస్తుంది కానీ చెప్పలేదు.
ఐ కంట్రోల్ మై సెల్ఫ్ అలా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఈ కామక్రోధాది దోషాలు ఉన్నాయి చూసారండి. ది హ్యావ్ టు ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే కామక్రోధాది దోషాలని మేము వదిలిపెట్టేయాలని మీరు అన్నారు, వదిలిపెట్టేస్తాము. సరే మొత్తానికి అవి మళ్ళీ తీసుకురాకూడదని అన్నారు కదా. ఈ మనోరాజ్యం ఉంటే అభ్యంతరం ఏమిటి అని పూర్వపక్షం. ఈ చెప్పిన దానికి నీ పూర్వపక్షానికి సంబంధం లేదు. ఏదో ఒక సందర్భంలో చెప్పాను అది. ఆ సందర్భం అలా అయిపోయింది. మళ్ళీ కథ ఈ శ్లోకం దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడు రెండు రకముల అశాస్త్రీయ ద్వైతం కదా. ఒకటి కామక్రోధాది తీవ్రం అన్నారు. మనోరాజ్యం అంటే తలాతోకాలేని సంకల్పాలు, నూడిల్ థింకింగ్. తల ఈ నూడిల్ థింకింగ్ అన్నది పూజ్య స్వామీజీ ఎక్స్ప్రెషన్. దాని సాటి ఇంకో ఎక్స్ప్రెషన్ ఇంత దాకా నేను ఎక్కడ చూడలా. నూడిల్ థింకింగ్ అది ఆయన ఎక్స్ప్రెషన్ అనే నా అభిప్రాయం. ఆయన ముందు ఎవడైనా ప్రయోగించాడేమో నేను ఎరగను. సో కాబట్టి ఈ నూడిల్ థింకింగ్ అంటే తలాతోకాలేని ఆలోచన. దీనికి ఇంగ్లీష్లో ఇంకో ఎక్స్ప్రెషన్ ఉంది, లిస్ట్లెస్ థింకింగ్ అంటారు. అంటే ఒక ఫోకస్, ఒక పర్పస్ ఏమీ లేని ఆలోచనలు, అలా కూర్చుని ఏవేవో ఆలోచనలు. ఒకప్పుడు దీన్ని గాలిమేడలు కట్టుట అంటారు తెలుగులో. మామూలుగా బస్సులో కూర్చున్నారనుకోండి, లాంగ్ జర్నీ, 1 అవర్ జర్నీ, ఈ 1 అవర్లో ఏమిటేమిటో పిచ్చి పిచ్చి ఆలోచనలు. వాడు ఎవడో ఉన్నాడు, వాడు ఎంఎస్సీ చదువుతున్నాడు, కొడుకు ఎంఎస్సీ చదువుతున్నాడు, వాడు అయిన తర్వాత పిహెచ్డి చేస్తాడు, యూనివర్సిటీలో వాడు ఫస్ట్ వస్తాడు, ఆ తర్వాత వాడు నాన్నగారు మీ మూలంగానే నేను ఇంత పైకి వచ్చానండి అని చెప్పేసి వచ్చి తండ్రికి నాకు పదాభివందనం చేస్తాడు. ఆ తర్వాత వాడేమో నేను చెప్పిన మాట వింటూ ఉంటాడు, నేను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు, నేను చెప్పినట్టుగా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తండ్రిని నిరాదరణ చేయకుండా, అందరి పిల్లల్లా కాదు వీడు, చాలా బుద్ధిమంతుడు, నేనంటే చాలా ప్రేమగా ఉంటాడు, నాకు చాలా సర్వీస్ చేస్తాడు అని ఇది టాపిక్. ఎంతసేపు ఇది? 35 మినిట్స్. ఈ లోపల దిగి చోటు వచ్చింది, వీడు బస్సు దిగుతాడు. దీనికి మనోరాజ్యము అని పేరు. ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం కరెక్ట్గా ఉందా లేదా చెప్పండి. మీరు ఇలా ఉంటుంది, గాలిమేడలు కట్టుట. ఇట్ ఇస్ సచే యుబీక్విటస్, అంటే అందరిలో ఉంటుంది. ఇది లేనివాడు ఎవడో ఉండడు. మనోరాజ్యం అలా ఉంటుంది. దిస్ కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను ఎవరికి హాని చేశాను? దాంట్లో కామం లేదు, క్రోధం లేదు, ద్వేష. నేను చెప్పిన కథలో కొంత రాగం కనబడుతోంది, బట్ ఎవరిని తిట్టలేదు, ఎవరికి హాని చేయలేదు, వాడు నాశనం అయిపోవాలనుకోలేదు, వీడికి కష్టం రావాలనుకోలేదు, నేనేమీ చెడ్డ చేయలేదు కదా. పోనీ కామక్రోధాది దోషాలని కోరికలు ఏం లేవు దాంట్లో. ఊరికే నేను గాలిమేళ్ళు కట్టుకుంటాను, మీ సొమ్మేం పోయా, ఇది కూడా తప్పేనా? ఆత్మజ్ఞానానికి దీన్ని కూడా పక్కన పెట్టాల్సిందేనా అని పూర్వపక్షం. ఓకే, తెలిసిందండి పూర్వపక్షం. సో 10వ అధ్యాయం, త్యజ్యతాం ఏషః కామాదిః మనోరాజ్యే తు కా క్షతిః. అది పూర్వపక్షం సిద్ధాంతం. అశేష దోష బీజత్వాత్ క్షతిః భగవతా ఈరిత. ఏషః ఈ కామాదిః, కామక్రోధాదులు, త్యజ్యతాం విడిచిపెట్టబడుగాక. అంటే మేము ఒప్పుకున్నాం కామక్రోధాదులు చాలా చెడ్డవి, తీవ్రమైన ద్వైతము, దాన్ని మనం దూరం పెట్టాలి, ఒప్పేసుకున్నాం, మాకేం అభ్యంతరం లేదు. తూ కానైతే మనోరాజ్యే, మనోరాజ్యమునందు క్షతిః హాని కాయేమి. కామక్రోధాల్లో ఉండే హాని మనకు తెలుస్తూ ఉంది, అవి సంసారంలో గట్టిగా బంధిస్తాయి. మనోరాజ్యంలో హాని ఏముంది? మనోరాజ్యంలో హాని ఏమీ లేదుగా, దాంట్లో నష్టమే ఉంది. పూర్వపక్షం దీనికి సమాధానం, అశేష దోష బీజత్వాత్ మనోరాజ్యము సకలములైన దోషములకు విత్తనము అగుట వలన క్షతిహి
హానిగలదు అని భగవత శ్రీకృష్ణుని చేత ఈ రీత చెప్పబడినది. శ్రీకృష్ణుడు ఈ పాయింట్ని ఆయన చెప్పాడు. ఆ శ్లోకం ఇచ్చారు, దాంట్లో ఒరిజినల్లో ఇచ్చారు, కానీ సంగ్రహంలో ఇవ్వలేదు. ఎందుకంటే సంగ్రహంలో పాఠం చదివే చెప్పేప్పుడు ఆ పాఠం చెప్పిన ఆయన గుర్తు చేస్తాడని అభిప్రాయం. శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే, చూడయా, ఈ సంసారము, సంసార బంధం అనేది ప్రారంభంలోనే కామక్రోధాలు రాగద్వేషాల్లాగా నీ మీద పడిపోయి చుట్టేసి బంధించేస్తుందని నువ్వు అనుకోకు. అలా ప్రారంభం కాదు. మరి ఎలా ప్రారంభం అవుతుంది? ఏమీ హాని లేని సింపుల్ సరళమైన ఒక సంకల్పంలాగా ఆరంభం అవుతుంది. ధ్యాయతో విషయాన్ పుంసః, అలాగే ఆరంభం అవుతుంది. ఇట్స్ ఎ థాట్. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే ఆటోలో వెళ్తున్నాం, లేకపోతే సిటీ బస్సు మీద వెళ్తున్నాం. సపోజ్ మనకు కారు ఉందనుకో, అప్పుడు కింద ఆ పార్కింగ్ లాట్లో మన కారు, బిఎండబ్ల్యూ కారు ఒకటి ఉన్నది అనుకోండి. పైగా మనమే డ్రైవ్ చేసుకుంటాం, ఎవరినో డ్రైవర్ను కూడా పెట్టుకుంటాం. నేను 9 గంటలకి బయటికి వెళ్ళాలి, సరిగ్గా 8:30కి డ్రైవర్కి మెసేజ్ ఇస్తాను, నాయన 9 గంటలకి నేను బయటికి వెళ్ళాలి. వాడు 8:45 అయ్యేప్పటికి వచ్చేసి ఆ కారు పెట్టుకుని రెడీగా, దాన్ని కారు పెట్టడము అంటారు, అంటే టేక్ ఆఫ్ పొజిషన్లో పెట్టుకుని రెడీగా ఉంటాడు. నేను మెట్లు దిగ్గానే సాబ్ అంటాడు, తలుపు తీస్తాడు, నేను వెళ్ళి లోపల కూర్చుంటాను. చక్కగా కారు నడుపుకుపోతాడు. ట్రాఫిక్ దారిని ట్రాఫిక్ పోతూ ఉంటుంది. నేను పుస్తకం చదువుకోవచ్చు, ఏదైనా ఏదో టిక్ మార్కులు ఏవి పెట్టుకుంటూ నేను చూసుకుంటాను. అక్కడికి చేరి నా పని పూర్తి చేసుకుని నేను వచ్చేస్తాను. ఇది నేను కూర్చుని, ఇంట్లో కూర్చుని పలహారం చేస్తూ నా మనోరాజ్యం ఇది. ఇప్పుడు అర్థమైందా మీకు? దీంట్లో తప్పే ఉంది, ఇంట్లో తప్పే ఉంది. నేనేమీ కారు కావాలని కోరుకోలేదుగా, కారు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకున్నాను అంతేగా, దీంట్లో తప్పే ఉంది. ఇలాగ ధ్యానం చేసినప్పుడు ధ్యాయతో విష ధ్యేయ చింతాయాం అంటే ఈ విధంగా ఆ సంసార విషయాల గురించి మనోరాజ్య రూపంగా మీరు సంకల్పాలు చేసినప్పుడు రాగస్తేషు ఉపజాయతే, వాటి యందు రాగము పుట్టును. అయిపోయిందిగా, మీ మనోరాజ్యం నుంచి మీరు మందం నుంచి తీవ్రంలోకి వచ్చేసారుగా. నిజానికి తీవ్రాలన్నీ పుట్టిన చోటు మందమే, మందమే విత్తనం అది. ఆ విత్తనం నుంచి చెట్టు, అలాగే మహావృక్షములాగా ఈ రాగద్వేషాలన్నీ వచ్చాయి, కామక్రోధాలను. కాబట్టి మేము చెట్టు నరికేస్తాం కానీ వ్రేళ్ళు అట్టే పెట్టుకుంటాము అంటే ఏమవుతుంది? మళ్ళీ చెట్టు మొలుచుకొస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే, చూడయా, నీ మనస్సులో ఉదయించేటువంటి సకల దోషములకు ఈ మనోరాజ్యమే మూలము, ఆ సంగతి తెలుసుకో అని ఆయన చెప్పినాడు. కాబట్టి పూర్వపక్షం ఏమైంది? త్రోసిపుచ్చడం అయినది. అది అయితే ఇంకేం చేయాలండి? కామక్రోధాలు ఉండకూడదు, రాగద్వేషాలు ఉండకూడదు, సంఘం ఉండకూడదు, సంసార విషయాలను మాట్లాడకూడదు, వాటి మీద ఆసక్తి పెట్టుకోకూడదు, ఎందుకంటే అది తీవ్రమైన ద్వైతము. పోనీ మందద్వైతం, మాలో మేమేమో ఏవో గుడుగుడులాడుతున్నట్టుగా మాలో మేము ఏదో ఊహాపోహాలు చేసుకుంటే అది కూడా కూడదు. ఇంకేం చేయాలి ఇప్పుడు? మనస్సును ఏం చేయాలి? అది తర్వాత శ్లోకంలో వస్తుంది. ఓకే, అది లెట్ ఇట్ వెయిట్ ఉన్నామంట, తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ అప్ప. ఆ పాయింట్ తర్వాత చూద్దాం. ముందు ఈ మనోరాజ్య రూపమైనటువంటి ద్వైతము, మంద ద్వైతము కూడా హానికరమైనది అనే విషయాన్ని సెటిల్ చేయాలి. ఏషః ఈ కామాదిహి, కామక్రోధ రూపమైన ద్వైతము త్యజ్యతాం, విడిచిపెట్టబడుగాక. తూ కానైతే మనోరాజ్యే, మనోరాజ్యమునందు క్షతి హాని కాయే, ఎట్టి కాయేది అంటే హాని లేదు అని అభిప్రాయం. దానికి సమాధానం, అశేష దోష బీజత్వాత్, సకలములైన దోషములకు పుట్టే స్థానమగుట వలన క్షతి హాని కలదు.
అంటే మనోరాజ్యంలో హాని ఉన్నది అని భగవత శ్రీకృష్ణ భగవానునుచే గీతయందు ఈరిత చెప్పబడినది. ఓకే, అయితే మీరు మనోరాజ్యాన్ని కూడా పక్కన పెట్టేసేయాలి. ఇంకా అసలు ఇంకా మన ఉన్న ఆలోచనలు చూసుకుంటే కొన్ని ఏమో రాగద్వేషాల కేటగిరీలో పడతాయి, కొన్ని మనోరాజ్యం కేటగిరీలో పడతాయి. ఇంకా ఆలోచనలు ఏమీ లేకపోతే ఇంకేం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. సో అది తర్వాత శ్లోకం. ముందు శ్లోకం అనేసిద్దాము. త్యజ్యతామేష కామాది మనోరాజ్యే తు కాక్షతి అశేష దోష బీజత్వాత్ క్షతిర్భగవతేరిత శక్యం జేతుం మనోరాజ్యం నిర్వికల్ప సమాధితః సుసంపాదక్రమాత్ సోపి సవికల్ప సమాధినా. అది అది వచ్చాం ఇక్కడికి. మనోరాజ్యాన్ని జయించడం, కామక్రోధాలు జయించడం ప్రసక్తి అయిపోయింది. దట్ వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్ బిహైండ్, అది ఎలాగా పక్కన పెట్టేస్తాం. మనోరాజ్యాన్ని జయించాలి. అల్టిమేట్గా మనోరాజ్యాన్ని కూడా మీరు జయించేస్తే కామక్రోధాల విజయం సరళమైపోతుంది. ఎందుకంటే కామక్రోధాలు ఈ మనోరాజ్యం నుంచే పుట్టుకొస్తాయి. సో మనోరాజ్యం ఎలా జయించాలి అంటే నిర్వికల్ప సమాధి నుండి సమాధిని పట్టుకుని మీరు మనోరాజ్యాన్ని జయించాలి. సో నిర్వికల్ప సమాధి అనగానే ఆ పదము చూడగానే మీకు యోగ దర్శనంలో సమాధి పాదమంతా గుర్తుకొచ్చేస్తే యు ఆర్ ఇన్ ట్రబుల్. ఎందుకంటే యోగ దర్శనంలో పతంజలి మహర్షి యోగశ్చిత్త వృత్తి నిరోధ అని మొదలుపెట్టి సమాధి పాదము, నాలుగు పాదాలు యోగ దర్శనం, నాలుగు పార్ట్స్, దాంట్లో ఫస్ట్ పాదము సమాధి పాదము అంతా సమాధి గురించి చెప్పాడు. సమాధి రెండు రకములు, నిర్వికల్ప సమాధి సవికల్ప సమాధి అని. అదంతా ఇప్పుడు చేయాలా అని మనకి సందేహం కలగచ్చు, కానీ ఇది ఇది హఠయోగం కాదుగా, ఇది హఠయోగము కాదు, పాతంజల యోగము కూడా కాదు. ఇది మనం యోగాన్ని మనం సపోర్ట్ చేస్తాం, అల్టిమేట్గా అది మోక్ష సాధనం కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తాం తప్ప, అంతే తప్ప అది కేవలము హఠయోగాన్ని పాతంజల యోగాన్ని సపోర్ట్ చేస్తున్నాం అనుకోరాదు. ఇప్పుడు రేపు పొద్దున యోగా డే సెలబ్రేట్ అవుతుంటే మహాత్ములందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు దీన్ని హఠయోగ రూపంగా అభ్యాసం చేసుకుంటూ కూర్చుంటారని అందుకోసం చేయట్లేదు. కానీ లెట్ అంటే ఈ యోగ సామ్రాజ్యంలోకి వాడు అడుగు పెడితే వాడు ముందు ముందు ఆ ఆత్మతత్వానికి చేరుకుంటాడు అనే అభిప్రాయంతో సపోర్ట్ చేస్తున్నారు. భక్తి సామ్రాజ్యంలోకి వస్తే తర్వాత ఆ నిష్కామ భక్తి ఆ అద్వైత భక్తి అన్నీ వీడికి అలవాటు పడతాయి అని సపోర్ట్ చేస్తారు. అలాగే ఇది కూడాను అస్తు వాటెవర్. కాబట్టి నిర్వికల్ప సమాధి అది మనం వి హవ్ కమ్ టు దట్ పాయింట్. నిర్వికల్ప సమాధి అంటే ఏమిటో తెలుసు అంటే సమాధి అంటే సమాధానము. మనం ఇంతకుముందు చూసాం శమము సమాధానము అనే రెండు మాటలు చూసాం. సమాధి అంటే సమాధానము అని అర్థం. ఎందుకంటే యోగుల యొక్క సమాధి నుండి దీన్ని మనం వేదాంతుల సమాధిని సెపరేట్ చేయాల్సి ఉంటుంది. యోగుల యొక్క సమాధి చిత్త సమాధి, వేదాంతుల యొక్క సమాధి చిత్ సమాధి. ఇది చిత్ సమాధి, ఇది చిత్త సమాధి కాదు. కాబట్టి ఇక్కడ ఆ చిత్ సమాధి అంటే ఏమిటి, మీరు ఆ చిద్రూపంగా ఉంటారు. ఎప్పుడైతే చిత్ అంటే ఎరుక, ఆ తెలివి, ఆ రూపంగా ఉంటారు. ఫోకస్ చిత్తం మీద కాదు. చిత్త సమాధిలో ఫోకస్ ఏమిటో తెలిసినా చిత్తం మీద ఫోకస్. ఆ చిత్తాన్ని ఫస్ట్ యు ఐడెంటిఫై విత్ ది చిత్త, దట్ ఈస్ హౌ ఇట్ ఆపరేట్స్. హీస్ ది చిత్త, అక్కడ ఆత్మానాత్మ వివేకం ఉండదు, చిత్తమే తాను. కాబట్టి ఆ చిత్తాన్ని ఇప్పుడు తాను కంట్రోల్ చేయాలి. చిత్తం సత్యం, అది ప్రకృతి సత్యము, అంటే ఇట్ ఈస్ రియల్ అండ్ దేర్ ఫార్ ఐ హ్యావ్ టు కంట్రోల్ ఇట్. ఇది ఎలాగంటే మీ ఇంట్లో మీరు కుక్కను పెట్టుకుంటారు, ఆ కుక్క రియల్, అది అది ఊహాజనితమైన కుక్క కాదు, అది ఇట్ ఈస్ రియల్.
అండ్ దానికి తిండి పెట్టాలి. అది మేము వెజిటేరియన్ అంటే అది ఒప్పుకోదు. తర్వాత మీకు క్లీన్లీనెస్ కావాల్సి ఉంటుంది. ఆ కుక్క ఇట్ మే నాట్ బి క్లీన్ ఆల్ ది టైమ్, దానికి ఉండే సమస్యలు దానికి ఉంటాయి. యూ హ్యావ్ టు వర్కౌట్ ఆల్ దోస్ థింగ్స్, ఇట్ ఈజ్ రియల్. ఈ మనస్సు కుక్క వంటిది, రియల్ ఇట్ ఈజ్. యోగులకి రియల్ మనస్సు, రియల్. సో ఇంట్లో కుక్క పెట్టుకుని మీరు ఇల్లుని క్లీన్గా పెట్టుకోవాలంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్. అలాగే లోపల మనస్సు పెట్టుకుని ఆ మనస్సు రియల్ అయినప్పుడు అనేక విధాలుగా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ ఎ ప్రాబ్లం. అంచేతనే హఠయోగులు ఎప్పుడు కూడా మనస్సుని కంట్రోల్లో పెట్టడం విషయంలో వాళ్ళు చాలా జాగరూకులుగా ఉంటారు. ఎలా అయితే ఆధునిక కాలంలో యుద్ధాలు అవి చేసి వాళ్ళు గన్నులు లోడ్ చేసుకుని రెడీగా రెడీ టు ఫైర్ పెట్టుకుని ఉంటారు, అలాగా వీళ్ళు యోగులు కూడా అలా రెడీగా ఎప్పుడు టెన్స్గా మైండ్ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉంటారు వాళ్ళు. అది యోగశ్చిత్త వృత్తి నిరోధ. వేదాంతులు అలా ఉండరు. వీళ్ళకి మనస్సు కదలికయే తప్ప సత్యం కాదు. వీడికి సత్యం ఏమిటో తెలుసినా చిత్తే సత్యం, చిత్తం సత్యం కాదు. సత్యం కాకపోయినా సత్యాన్ని కప్పివేస్తోంది కాబట్టి దాన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది వీడు తప్ప, అదేదో సత్యము దాన్ని ఇప్పుడు అర్జెంటుగా బంధించేసి మనం కంట్రోల్లో పెట్టుకోవాలనే కంట్రోల్ ఇష్యూ కాదు ఇది. దిస్ ఈజ్ నాట్ కంట్రోల్ ఇష్యూ హియర్. మీరు ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే నిర్వికల్ప సమాధి అంటే యూ వాచ్ ద మైండ్. మీరు మైండ్ని వాచ్ చేయాలి. మైండ్ని వాచ్ చేసేప్పుడు మళ్ళీ రెండు రకాలు. ఒకటి, మైండ్ని మీరు వాచ్ చేయటం అంటే మైండ్లో వచ్చే కదలిక మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ కదలికను చూసి మీరు యు డోంట్ లైక్ ఇట్, ఎందుకంటే దాంట్లో కామక్రోధాదులు ఉంటాయి, రాగద్వేషాదులు ఉంటాయి, ఆ రకంగా మనస్సు కదులుతూ ఉంటుంది. మీరు ఇష్టపడరు, ఎందుకంటే మీరు ఒక స్టాండర్డ్ పెట్టుకున్నారు. ఏమని, కామక్రోధాలు రాగద్వేషాలు ఉండరాదు అని స్టాండర్డ్ పెట్టారు. ఎప్పుడైతే స్టాండర్డ్ పెట్టారో మీ మనస్సును చూస్తే దాంట్లో కామక్రోధాలు రాగద్వేషాలు ఉంటాయి. దేర్ఫోర్ అది ఆ స్టాండర్డ్కి చేరుకోలేకపోతుంది. దాంతో మీ మనస్సేగా, ఇంకో వాళ్ళ మనస్సు అయితే మనకి చింత లేదు, మన మనస్సే కదా. కాబట్టి మనకేమవుతుంది, సో ఐఆమ్ ఫాలింగ్ షార్ట్ అనే జడ్జిమెంట్ అంటారు. దీన్ని జడ్జిమెంట్ అంటారు. అది ఒకటి. రెండవది, రాగం ఉన్నదనుకోండి, యు ఐడెంటిఫై విత్ ది రాగ, దేర్ ఫార్ యు బికమ్ రాగి. ద్వేషం ఉందనుకోండి, యు ఐడెంటిఫై విత్ ఇట్, దేర్ ఫార్ యు బికమ్ ద్వేషి. సో మీరు రాగి ద్వేషిగా ఉన్నంత వరకు ఆ రాగద్వేష రూపమైన మనస్సుకి ఎంత బలం వచ్చేస్తుందంటే అది కంట్రోల్ అయ్యే ప్రసక్తే లేదు, అది కంట్రోల్ అవ్వదు. దాన్ని కంట్రోల్ చేయటానికి మీకు హఠయోగంలో ఎన్ని పద్ధతులు ఉన్నాయో అవన్నీ ఎంప్లాయ్ చేయాల్సి వస్తుంది. ప్రాణాయామము, ధారణ, ధ్యానము ఎవేవో చేయాలి. సో అది కంట్రోల్ అవ్వదు, చాలా కష్టమైపోతుంది. దాన్ని అంచేతనే దాన్ని హఠయోగము అన్నారు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మనం, యూ డోంట్ ఐడెంటిఫై. అంటే ఇప్పుడు మరి ఎలాగా, మనస్సులో రాగము గలదు, ఒకదానిపై కోరిక ఉన్నది, ఇప్పుడు ఏం చేయాలి, దాంతో ఐడెంటిఫై అవ్వద్దు. అయితే నా మనస్సులో ఉండకూడని కోరిక ఉన్నది, ఈ మనస్సు చెడ్డది అని దానిని జడ్జిమెంట్ చేయొద్దు. రెండు చేయకండి, డోంట్ ఐడెంటిఫై విత్ ది మైండ్, దట్ ఈజ్ ఆన్ వన్ సైడ్ వన్ ఎక్స్ట్రీమ్. అదర్ ఎక్స్ట్రీమ్ ఏమిటి, ఈ మైండ్లో ఉండకూడని రాగద్వేషాలు వచ్చాయి, కామక్రోధాలు వచ్చాయి, దిస్ ఈజ్ ఎ బ్యాడ్ మైండ్ అని, నేను అయోగ్యుణ్ణి, ఇంతకాలం వేదాంత పాఠం విన్నా నాకు అది అనుకూలించలేదు అనేటువంటి జడ్జిమెంట్ వద్దు. మరి ఏం చేయమంటారు, యు అబ్జర్వ్. సాక్షి అంటే అదే అర్థం. సాక్షి అన్నదానికి డెఫినేషన్లోనే సాక్షి అన్నవాడు తెలుసుకుంటాడు, దానితో ఐడెంటిఫై అవ్వకుండా తెలుసుకుంటాడు, అంతే, తెలియడమే అంతే. ఇప్పుడు మీరు పక్కింటి పిల్లవాడు ఏదో వాడి చేతిలో ఉండేటువంటి కాగితాన్నో ఏదో పుస్తకం తీసుకుని చింపేస్తున్నాడు అనుకోండి, ఏదో అలా చేస్తూ ఉంటారు పిల్లలు, పక్కింటి పిల్లవాడు. మీ పిల్లవాడు అలా చేస్తుంటే ఏం చేస్తారు, ఓ ముట్టిగా వేసి ఆ పుస్తకం తీసి భద్రం చేస్తారు. పక్కింటి పిల్లవాడు అలా చేస్తుంటే ఏం చేస్తారు, వీళ్ళకి సరిగ్గా పిల్లల్ని పెంచడం కూడా సరిగ్గా చేత కాదనుకుని నోరు మూసుకు ఊరుకుంటారు, అంతే కదా.
ఇన్ వన్ వే, ఇన్ ఆన్ వన్ సైడ్ యూ ఐడెంటిఫై, ఆన్ ది అదర్ సైడ్ యూ జడ్జ్ కదా. యూ డూ బోత్ థింగ్స్. సపోజ్ పక్కింటి పిల్లవాడు కానీ మీ పిల్లవాడు కానీ పుస్తకం చింపుతుంటే, ఇటు ఐడెంటిఫై అవ్వకుండా అటు జడ్జి చేయకుండా జస్ట్ యు వాచ్. నేను అలా చేయమని సలహా చెప్పట్లేదు, ఊరికే దృష్టాంతం అలా వచ్చింది, దృష్టాంతం అలా వచ్చింది, అంతకంటే ఇంకేం కాదు. యు వాచ్, జస్ట్ వాచ్. ఒకడు టిప్ టాప్గా సూటు బూటు వేసుకుని క్లాస్కి వస్తాడు, ఇంకొక ఆయన పంచా కండువా వేసుకుని చాలా మంచి యోగ్యమైన డ్రెస్లో క్లాస్కి వస్తాడు. సో వాట్ ఐ మై సపోజ్ టు డూ? జస్ట్ వాచ్. వాచింగ్లో బోధృత్వము ఉంటుంది తప్ప దేర్ ఈజ్ నైదర్ ఐడెంటిఫికేషన్ నార్ జడ్జ్మెంట్, రెండూ ఉండవు. తర్వాత ఇదిగో రాగము కలదు, దీన్ని ఏమైనా సరే పోగొట్టుకోవాలి అని మీరు అన్నారనుకోండి, దెన్ యు ఆర్ నాట్ వాచింగ్, ఇట్ ఈస్ జడ్జ్మెంట్ ఓన్లీ. ఇన్ఫ్యాక్ట్ జడ్జ్మెంటే కాదండి దాంట్లో, పోగొట్టుకోవాలి అంటే అర్థం ఏంటి, అది మీకు వచ్చేసినట్టే కదా మరి, అంటే యు ఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ ఇట్. మీరు పోగొట్టుకోవాల్సిందేం లేదు, ఎందుకంటే అది మీ స్వరూపం కానే కాదు. చూసారా ఎలాగా దాన్ని మనం చూస్తున్నాము? సో యూ వాచ్ ఇట్, యూ డోంట్ జడ్జ్ ఇట్, యూ డోంట్ ఐడెంటిఫై విత్ ఇట్, యూ డోంట్ జస్టిఫై ఇట్. ఈ జస్టిఫికేషన్ అన్నది పెద్ద సమస్య, ఇది ఈగోస్ ప్రాబ్లం. ఏదైనా కోరిక పుట్టిందనుకోండి, మరి ఈ మాత్రం కోరిక లేకపోతే సంసారంలో బతకడం ఎలాగా అన్నారనుకోండి, అంటే యూఆర్ జస్టిఫైయింగ్ ది యాంగర్ డిజైర్. కోపం ఉందనుకోండి, వాడు దుష్టుడండి, వాడు చేసిన దానికి కోపం రావడం ఏంటి, నేను కనుక ఇంకా అసలు తక్కువగా కోపంలో ఉన్నా, మరొకడైతే భస్మం చేసి పెట్టేవాడు అని మీరు జస్టిఫై చేశారనుకోండి, విశ్వామిత్రాదులకే కోపం తప్పలేదు, వశిష్ఠుడికే కోపం తప్పలేదు, మనం ఎంతటి వాళ్ళం అని మళ్ళీ పురాణం కూడా అని పెట్టారనుకోండి దాంట్లో, ఏదో మీరు చూసి వచ్చినట్టుగా వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఏదో మేనత్త కొడుకు మేనమామ కొడుకు అన్నట్టుగా అలా మాట్లాడి దాన్ని జస్టిఫై చేశారనుకోండి, దెన్ యువర్ మైండ్ ఈజ్ యు ఆర్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. ఇట్ ఈజ్ ఆల్ బిల్డప్ బై ది మైండ్, మైండ్ సపోర్టింగ్ ఇట్ సెల్ఫ్, మైండ్ కండెమింగ్ ఇట్ సెల్ఫ్, మైండ్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఇట్ సెల్ఫ్, మైండ్ జస్టిఫైయింగ్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈజ్ ఆల్ మూమెంట్ ఆఫ్ ది మైండ్. మీ ఎరుక ఇట్ హాస్ గాన్ ఇన్ టు ది బ్యాక్గ్రౌండ్, అది ఫోర్ గ్రౌండ్లో లేనే లేదు, ఇవేమీ ఉండకూడదు. జస్ట్ వాచ్, నేదర్ జస్టిఫై నార్ జడ్జ్ నార్ ఐడెంటిఫై, జస్ట్ వాచ్. మీకు నిర్వికల్ప సమాధి వచ్చేస్తుంది, అది నిర్వికల్ప సమాధి అంటే. ఓ జెన్ మాస్టరు నదీ తీరానికి వెళ్ళి ఆ నది యొక్క ప్రవాహాన్ని వాచ్ చేస్తూ ఉండేవాడు. అలా మొదలు పెడతారు, నది ప్రవహిస్తూ ఉంటుంది, వాచ్ ఇట్. దాంతో అసలు ముందు వాచింగ్ అనేది అలవాటు అవుతుంది. ఆ నది గురించి, బయట ఉండే నది గురించి మీకు జస్టిఫికేషన్స్ జడ్జిమెంట్లు ఇవే ఉండవు, అది న్యూట్రల్ ఐటమ్, అది చాలా న్యూట్రల్ థింగ్ కదా, అది జస్ట్ వాచ్ ఇట్. అలాగే వర్షం పడుతూ ఉంటుంది, దాని మీద జడ్జిమెంట్ ఏముంటుంది, జస్టిఫికేషను, కోరికలు, క్రోధాలు, ద్వేషాలు ఇవే ఉండవు, వర్షం పడుతూ ఉంటుంది, జస్ట్ వాచ్ ఇట్. గాలి వీచుతూ ఉంటుంది, గాలి వీచడం అంటే గాలి ఏం కనపడదు కానీ చెట్లు అవి కదులుతూ ఉంటాయి, కనపడుతూ ఉంటుంది, జస్ట్ వాచ్ ఇట్. పక్షి కూస్తూ ఉంటుంది, జస్ట్ వాచ్ ఇట్. సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, మీ అర్ఘ్యప్రదానాలు జపాలు అన్నీ ముందు పూర్తి చేసేసుకుని జస్ట్ వాచ్. కానీ సూర్యుడికి డైరెక్ట్గా చూడకూడదండో, టేక్ ద సచ్ ప్రికాషన్స్. చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు, జస్ట్ వాచ్. ఆ వాచింగ్ని అభ్యాసం చేయండి. ఆ తర్వాత వాచ్ ద బాడీ, జస్ట్ వాచ్. బాడీలో ఏవేవో సమస్యలు ఉంటాయి, అందులో పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి ఏవేవో సమస్యలు ఉంటాయి, జస్ట్ వాచ్. ఐడెంటిఫై అవ్వకుండా చాలా జాగ్రత్త పడాలి బాడీ దగ్గరికి వచ్చేప్పటికీ, ఎందుకంటే మీరు బయట ఉండే ప్రకృతిని వాచ్ చేసినప్పుడు ది హ్యాబిట్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఉండదు, వేరేస్ బాడీ దగ్గరికి వచ్చేప్పటికీ ఐడెంటిఫై అయ్యేటువంటి హ్యాబిట్ ఉంటుంది. డోంట్ ఫాల్ ప్రే టు దాట్, ఆ పొరపాటు చేయొద్దు, బాడీ జస్ట్ వాచ్.
బాడీలో ఏదైనా సమస్య ఉందనుకోండి, జస్ట్ వాచ్. సపోజ్ బాడీలో పెద్ద సమస్య ఉందనుకోండి, వాచ్ ఇట్. క్యాన్సర్ వచ్చింది ఒక ఆయనకి, ఏం చేయమంటారు, యూ వాచ్ ఇట్. మందు వేసుకోండి. మందు ఏదో ఉంటుందిగా, మందుకు ఏదో మరి డైనమిక్స్ ఉంటాయి, అది దట్ యూ హ్యావ్ టు సెటిల్ దట్. దానికి ఏదో గాడ్ ఫర్బిడ్ అలాంటిది అవ్వకూడదు. ఒకవేళ అయిందనుకోండి, ఎవరికైనా మనం ఏం సలహా చెప్పాల్సి ఉంటుంది, యూ వాచ్, డోంట్ ఐడెంటిఫై. క్యాన్సర్ తోటి ఐడెంటిఫై అయితే వాడు కృష్ణార్పణం అయిపోతాడు, ముందే పోతుంది ఆ క్యాన్సర్, విరులెంట్గా పెరిగిపోతుంది. డోంట్ ఐడెంటిఫై, జస్ట్ వాచ్. నా ప్రారంభం నా కర్మ అని తిట్టుకుంటే అది ఇంకా బాగా పెరిగిపోతుంది. అది జస్ట్ వాచ్, ఇట్ ఈజ్ నాట్ యూ, ఇట్ ఈజ్ నాట్ యువర్స్, జస్ట్ వాచ్. అంటే చాలా డిఫికల్ట్. అది బయట ఉండే న్యూట్రల్ ఐటమ్స్ వాచ్ చేయటం తేలిక. అంచేతనే యూ స్టార్ట్ దేర్, దెన్ స్లోలీ యూ వాచ్ ద బాడీ వితౌట్ ఐడెంటిఫికేషన్. దెన్ యూ వాచ్ శ్వాస. శ్వాసని వాచ్ చేస్తుంటే మీకు నిర్వికల్ప సమాధి, మీకు అభ్యాసం అవుతుంది. దెన్ యూ వాచ్ దస్, ఇదంతా విపశ్యన, ఇదంతా విపశ్యన. భగవాన్ బుద్ధుని యొక్క బోధ ఇదంతా కూడా. బుద్ధుడు బోధించాడు, ఇక్కడే వేదాంతులు బోధ, పతంజలి యోగ యోగులందరూ, మహర్షులు, బుద్ధులు అందరూ ఒకే కాలం వాళ్ళు అండి. వాళ్ళందరూ ఈ రోజుని ఆయా మతాలు ఫిక్స్ అయిపోయి, మతాలు సంప్రదాయాలని ఎవళ్ళ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు గోడలు కట్టేసి కూర్చున్నారు కాబట్టి మనకి వీళ్ళందరూ సెపరేట్ సెపరేట్ అన్నట్టుగా కనపడుతూ ఉంటే మనం రికన్సైల్ చేయాల్సిన ఒక, వీఆర్ ఒబ్లైజ్డ్ టు రికన్సైల్ దెమ్. బట్ ఇన్ దేర్ టైమ్, ఇన్ దేర్ విషన్, దేర్ ఇస్ నో నీడ్ టు రికన్సైల్ ఎనీథింగ్ బికాస్ దే వర్ ఆల్ సేయింగ్ ద సేమ్ ట్రూత్. బుద్ధుడు, శంకరుడు, విద్యారణ్యస్వామి వీళ్ళందరూ ఒకే సత్యాన్ని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిందంతా విపశ్యన, దిస్ ఇస్ విశేషేణ పశ్యతి, లేకపోతే విపశ్చిత్ పశ్యతి. విపశ్యన, జ్ఞానిగా ఉండి, బోద్ధగా ఉండి, సాక్షిగా ఉండి దర్శిస్తున్నాడు, ఇదంతా విపశ్యన. సో శ్వాసని ఎగ్జామిన్ చేయండి. సెన్సేషన్స్ ఆఫ్ ది బాడీ, కళ్ళు మూసుకుని ఆ స్పర్శ యొక్క సెన్సేషన్స్ మీరు ఎగ్జామిన్ చేస్తే అసలు మీకు ఏమనిపిస్తుంది, మామూలుగా స్పర్శ పాదముల అడుగు నుంచి శిరస్సు పై వరకు ఏకరూపంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఇప్పుడు పరీక్ష చేయలేదు కాబట్టి, మీరు పరీక్ష చేస్తుంటే దాంట్లో అనేక వేరియేషన్స్ ఉంటాయి. కూర్చున్నప్పుడు కాళ్ళ దగ్గర కొంచెం స్పర్శ ఒక రకంగా ఉంటుంది, నడుము దగ్గర స్పర్శ ఓ రకంగా ఉంటుంది, ఫ్యాన్ గాలి తగులుతున్నప్పుడు స్పర్శ పైన ఓ రకంగా ఉంటుంది, కింద ఓ రకంగా ఉంటుంది. సో రకరకాలుగా వెరైటీ ఆఫ్ స్పర్శలు ఉంటాయి, ఆ సెన్సేషన్స్ వెరైటీగా ఉంటాయి. యు అబ్జర్వ్ దమ్. తర్వాత స్టమక్లో టిఫిన్ తినేక ముందు ఒక రకం సెన్సేషను, తిన్న తర్వాత ఇంకో రకం సెన్సేషను, యు అబ్జర్వ్ దాట్. దెన్ కమ్ టు మైండ్, దెన్ కమ్ టు ఇమోషన్. ఇమోషన్ కమ్ మోర్ డిఫికల్ట్. అబ్జర్వింగ్ ఇమోషన్స్ ఈస్ వెరీ టఫ్ ఇట్ ఈస్, బట్ యూ కెన్ డూ దట్. ఈ అభ్యాసం అంతా చేసినట్లయితే దెన్ యూ వాచ్ ది ఇమోషన్, దెన్ యూ వాచ్ ది ఇంటలెక్ట్. ఇంటలెక్ట్లో ఒక షార్ప్నెస్ ఉంటుంది కొంతమందికి, కొంతమందికి ఉండదు. తర్వాత ఇంటలెక్ట్లో ఏవో కొన్ని వీక్నెస్లు ఉంటాయి, కొన్నింటిని పట్టుకోగలుగుతుంది, కొన్నింటిని పట్టుకోలేదు. యూ వాచ్ దాట్, దెన్ యూ వాచ్ ది ఈగో. ఫైనల్లీ ఈగోస్ మూమెంట్, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ వాచింగ్. బీ ఎ వాచ్మన్. ఆ జన్ మాస్టర్ నది దగ్గరికి వెళ్ళి వాచ్ చేస్తూ ఉండేవాడు. ఆయన వెనక్కి వస్తుంటే అక్కడ ఒక బిల్డింగ్ దగ్గర వాచ్మెన్ ఉంటాడుగా, ఆయన అడిగాడు, మహాత్మాజీ మీరు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు ప్రతిరోజు రాత్రి, ఏం చేస్తారు మీరు అని అడిగాడు. అడిగితే జన్మాష్టమి అడిగాడు, నువ్వేం చేస్తావు అన్నాడు. నేను వాచ్మెన్ అండి. అంటే ఏం చేస్తావు? వాచ్మెన్ను పట్టుకుని నువ్వేం చేస్తావు అంటే ఏం సమాధానం చెప్తాడు? అంటే నేను చేసేది ఏమి ఉండదండి, ఊరికే వాచ్ చేస్తూ ఉంటాను. వాచ్మెన్ను నేను, అంటే నేను కూడా, నువ్వే కాదు అవి వాచ్మెన్ను, నేను కూడా వాచ్మెన్ననే అని చెప్తాడు. దేర్ఫోర్ బీ ఎ వాచ్మెన్. ఇవాళ నుంచి మీరు వాచ్మెన్ అయిపోయి ఆ వాచ్ చేయాలి. దీని మీద మనం మళ్ళీ క్లాస్లో విల్ డిస్కస్ సంథింగ్ మోర్. అవసరమైతే ఒక చిన్న మెడిటేషన్ సెషన్ కూడా మళ్ళీ క్లాస్లో పెట్టుకుందాం. ఈ క్లాస్లో ఇంకా నాకు టైం లేకపోయింది, విల్ డూ ఇట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే